and for good marriage proposals for Reviteja offered by Srinivas Rao, Sujata and Sudhir. For the special intentions and good health of Saraswati and God's blessings upon Father Anil Kumar, Ajay Kumar, Ganeshwari offered by Krishna Rao. For God's blessings and knowledge and grace upon N. Shan and sherwin offered by N Sundari, for special intentions of CJ Paul Reddy, Ramya Teja Kranti Teja offered by Ramya Rose, for the gift of a child offered by Allam Sambath and Supraja, for good health of uh, Krishnaveni and healing from gastric problems and arthritis offered by JA Das Babu for the departed soul of Mekala Innasamma and Shaurilu, offered by Vadranam Nagaraju and Shobha. For the departed soul of Boga Maria Karuna offered by Boga Arugim. For the good health of Rupesh, offered by a For the departed soul of Tallapalli Bhagim, offered by the family members. For the good health of the parents and protection and salvation of the family members. And good health of uh, Ritika and Niharika, and special intentions offered by Madhavi for the departed soul of Tambiraj. May God grant him eternal rest, offered by Swarna Karuna. Priya Sakodari Sakodalara, this is the first time I have been kuda ఈ బలిలో కానుకగా అర్పిస్తూ ఉన్నాం అలాగే మీరు వేల మంది ప్రతిరోజు ఈ పరిశుద్ధ బలిలో పాల్గొంటున్నారు దేవుని వాక్యాన్ని ఆలగిస్తూ ఉన్నారు మీ అందరి విన్న మీ తలంపులు మీ ప్రార్థనలన్నిటిని కూడా నిశ్శబ్దంగా ఒక నిమిషం రెండు చేతులు జోడించి కళ్ళు మూసుకొని ప్రభు సన్నదిలో సమర్పించండి పరిశుద్ధాత్మ సహాయం కోరుకుందాం యోగ్యరీదిగా బలి అర్పించడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం పిత్త పుత్ర పవిత్ర ఆత్మ మన యేసు క్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరితోనూ ఉండునుగాక మీ ఆత్మతోనూ ఉండునుగా ప్రియబడలారా ఈనాడు చూసిపట్నములో క్రీస్తు తాను ఎన్నుక్కున్నటువంటి పన్నెండు మంది అపోస్తులకి శక్తిని అధికారమునిచ్చి గ్రామ గ్రామానికి పళ్ళ పట్టణములకు పంపిస్తూ ఉన్నాడు ఏశు నామం పేరిట వారు స్వార్థను బోధించి రోగులకు స్వస్థతనిచ్చి దయ్యాల్ని వెళ్ళగొట్టి సంతోషముతో ఆనందముతో తిరిగి వస్తున్న సంఘటన మనం బైబిల్లో వింటూ ఉన్నాం ప్రివలారా ఈ అధికారము కేవలం పన్నెండు మంది అప్పోస్తులకు మాత్రం కాదు కేవలం డెబ్బై మందికి మాత్రం కాదు ఈ అధికారం ఏ శుక్రసనం బిరట జ్ఞానస్థానం పొందుకున్న మనందరికీ ఆయన ప్రసాదించి ఉన్నాడు కానీ మనము మన బలహీనత వలన మనం మన పాపం వలన సైతాన శోధనల వలన ఈ శక్తిని అధికారం మనం పోగొట్టుకున్నాం విడలరా ఈ పరిశుద్ధ బలిలో ఈ అధికారం మనం ఎలా మళ్ళా తిరిగి సంపాదించుకుందాం మనం ఎలా మన పరిశుద్ధతను కాపాడుకుందాం అని వాక్యం మనం ధ్యానించబోతున్నాం ఈ శక్తిని పొందుకోవటానికి ఈ బలం పొందుకోవటానికి మనం ప్రభు సన్నదిలో మనం చేసిన పాపములను దోషములు మన్నించుమని భగవంతుని అడిగి పెడుకుందాం దేవాని రక్తం మొత్తమమ్మ ప్రక్షాళన చేయండి మా పాపములు మన్నించండి అని కోరుకుందాం సర్వశక్తి గల సర్వేశ్వరుని చందును సహోదరి సహోదరారా మీ చందును నా పాపములను ఒప్పుకొనుచున్నాను ఏలైనా తలంపు చేతును వాకు చేతును క్రియల చేతును అశ్రద్ధ చేతును బహు పాపములు చేసేది ఇది నా తప్పు ఇది నా తప్పు ఇది నా గొప్ప తప్పు అందుచేత నిత్య గన్నగైన అయిన పరిశుద్ధ మరియమాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరుల మీరును నా కొరకు మనకర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని ప్రతి మాల్కొనుచున్నాము సర్వశక్తి గల సర్వేశ్వర మనందరిపై దయచూపి మన పాపములు దోషములను కలువ రక్తములు కడిగి శుద్ధి చేసి మనలను నిత్య జీవమునకు చర్చను గాక ఆమె తండ్రి దేవా మాపై దయ చూపండి తండ్రి దేవా మాపై చూపండి యేసు క్రీస్తు రాజా మాపై దయ చూపండి రాజా మాపై దయచూపండి పావనాత్మ దేవా మాపై దయ చూపండి పావనాత్మ దేవా మాపై చూపండి ప్రార్థించుదము కనికరమునకు నిలయమైన ఓ సర్వేశ్వర పాప మార్గములో పడి ఉన్నవారు సత్య సన్మార్గములు ప్రవేశించినట్లు మీరెల్లప్పుడూ వారికి మీ సత్య జ్యోతిని ప్రకాశింప చేయించు ఉన్నారు మీ క్రైస్తవ బిడ్డలంతయు మీ సత్యమునకు విరుద్ధమైన పద్ధతులను విసర్జించి నీకు అనుగుణమైనటువంటి నీ ఆజ్ఞలలో మాత్రమే పాటించి నీకు సాక్షిగా వారు జీవించు కృపను ప్రసాదింపుడు మీతోను పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ యేసు యేసుక్రస్త ద్వారా ఈ మనవి చేయిచు ఉన్నాము మొదటి పఠనము ఓషయా గ్రంథము పదివ అధ్యాయము పరిశుద్ధ వచనములు ఒకటో వచనము నుండి మూడో వచనం వరకు మరియు ఏడవ వచనము నుండి ఎనిమిదవ వచనము మరియు పన్నెండవ వచనము వరకు ఇజ్రాయేలీలు చక్కగా పండిన ద్రాక్ష తీగ వంటివారు కానీ సంపదలు పెరిగిన కొలది వారు బలిపీఠములను అధికంగా నిర్మించిరి భూమి ఎక్కువగా పంట పండిన కొలది పవిత్ర స్తంభములను ఎక్కువగా సుందరముగా తయారు చేసిరి వారు కపటాత్ములు కావున తమ పాపములకు ప్రతిఫలము అనుభవింతురు దేవుడు వారి బలిపీఠములను క్రోలధృయును వారు పవిత్ర స్తంభములను పడగొట్టును ఈ ప్రజలు ఇట్లు పలుకుదురు మేము దేవుని లక్ష్యము గాన మాకు రాజు లేడయిను కానీ రాజుణ్ణి మాత్రం మాకేమి చేయగలడు సమర్య రాజు నీటి మీద కొయ్య కొట్టుకుని పోవును ఇజ్రాయేలీలు విగ్రహమును కొల్చిన బీతవేను కొండల మీద ఊళ్ళు మగును అచట బలిపీఠములపై ముళ్ళు కలుపు మొక్కలను ఎదుగును ప్రజలు మమ్ము దాచించుడని పర్వతములకు మనవి చేయుదురు మమ్ము కప్పివేయుడని కొండలకు మొరపెట్టుకుందురు ఇట్లాంటిని మీరు కొత్త పొలమును దున్నుకొనుడు న్యాయమును విత్తనములు వేసి దైవప్రేమ అను పంట వేసుకొనుడు మీరు ప్రభువైన నా చెంతకు తిరిగి రావలను నేను వచ్చి మీపై రక్షణ వర్షమును కురిపింతును ఇది ప్రభు వాకు సర్వేశ్వరునికి వందనములు ఏలిన వారు మీతోనూ ఉండునుగాక మీ ఆత్మతోనూ ఉండునుగాక పునీత మత్తయ్య గారు వ్రాసిన పవిత్ర సువార్తలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక మతయ్య సువార్త పదవ అధ్యాయము పరిశుద్ధ వచనాలు ఒకటి నుంచి ఏడు వరకు యేసు తన పన్నిద్దర శిష్యులను చింతకు పిలిచి దుష్టాత్మలను పారద్రోరుటకు సకల వ్యాధి బాధలను పోగొట్టుటకు వారికి అధికారమును ఇచ్చును ఆ పన్నిద్ర పోస్తుల పేరులు ఇవి అంత మొదటివాడు పేతురు అనబడు సీమోను తదుపరి అతని సోదరుడుగు అంద్రయి జబాయ్ కుమారుడుగు యాకోబు అతని సోదరుడగు యోహాను ఫిలిపు భర్తలోమీ తోమా సుంకర్యగుమత్తై అల్ఫే కుమారుడగు యాకోబు తద్దై కననేయుడగు సీమోను ఆయనను అప్పగించిన యూదా యాతు యేసు ఈ పన్నెద్ర శిష్యులను పంపుచు వారికి ఎట్లు ఆజ్ఞాపించును అన్య అన్యజనులుండూ ప్రదేశములలో ఎచ్చటను అడుగు అడుగుమోపలదు సమరయుల ఏ పట్టణమునను ప్రవేశింపరాదు కానీ చదిరిపోయిన గొర్రెల పిల్లల వలయ ఉన్న ఇజ్రాయేల్ ప్రజల యుద్ధకు వెళ్ళి రాజ్యము సమీపించినదని ప్రకటింపుడు ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ

దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలగించే ముందు ఒక నిమిషం పరిశుద్ధాత్మ దేవుని ప్రార్థన చేసుకుందాం మన జ్ఞానము బుద్ధిని తెలివిని అన్నీ ప్రభు పాదాల కింద సమర్పించుకుంటూ ప్రభువ మమ్మ నడిపించండి మాకు హృదయ బోధన చేయండి మీ వాక్యాన్ని నేర్పించండి అని ప్రార్థిద్దాం పరిశుద్ధాత్మదేవా మరొకసారి మీ పరిశుద్ధ నామం పేరిట మమ్మల్ని ఇక్కడ సమ్మైక్యపరచి ఉన్నావయ్యా ఈరోజు రక్షణ సువార్తను బోధించటానికి నాకు కావలసిన జ్ఞానమును తెలివిని ప్రభువా ప్రసాదించమని ప్రార్థిస్తున్నా ఈ వాక్యాన్ని ఆలగిస్తున్న వేలాది మందికి ఏది అవసరమో అది మాత్రమే నా నోట బోధించబడును కాక అమ్మే వాక్యాన్ని దాహముతో వింటున్న ఈ బిడ్డలతో నువ్వు మాట్లాడండి సైతాను ఎన్నో కుటుంబాలను నాశనం చేస్తూ ఉండగా సైతాను మంది బిడ్డలను శోధనలకి పడవేస్తూ ఉండగా సైతాన్ని రాజ్యాన్ని కోల్చివేయటానికి కావలసిన శక్తిని వీళ్ళు పొందుతురుగాక దానికి నివీ ఇచ్చిన మార్గం వారు కనుక్కుంటురుగాక నీకు సాక్షిగా వారు జీవింతురుగాక దూతలారా పునీతులారా మా కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయమని వేడుకుంటున్నాం అమ్మ మరియ తల్లి మీ కుమారుడు క్రీస్తు దగ్గర మన కోసం ఇప్పుడు అందరి కోసం ప్రార్థించని వేడుకుంటున్నాం దేవ వరప్రసాదము చేత నిండిన మరి అమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు

యేసుక్రీస్తు తన పన్నెద్దరు శిష్యులను ఎన్నుకోవటం నాలుగు సు వార్తలు మనం చదువుతూ ఉన్నాం మార్కు వార్త మతేసు వార్త లూకాస్ వార్త యోహాను వార్త నాలుగు వార్తలు ఉన్నాయి ఎందుకంటే ఈ ఎంపిక యేసుక్రీస్తు జీవితములో అపోస్తుల జీవితములో కథోలికా సంఘం మీదను ఇది చాలా ప్రభావం చేసినటువంటి ఒక సంఘటన కనుక అయితే యేసుక్రీస్తు ఈ పన్నెద్దరు సెస్సులని ఎన్నుకున్నప్పుడు పురి వెళ్ళరా ఆయన ధర్మశాస్త్ర బోధకులను కానీ ఫరిసయులను కానీ లేదా దేవుని యొక్క ఆలయములో సేవ చేసినటువంటి అర్చకుల కుటుంబముల నుండి కానీ ఎవరిని కూడా ఆయన ఎన్నుకోలేదు ఇది శ్రేష్టమైనటువంటి అంశం ఏసుక్రెస్సు మరి ఎవరిని ఎన్నుకున్నారండి ప్రి పిల్లరా కేవలం సాధారణ మనుషుల్ని ఆయన ఎన్నుకున్నారు చేపలు పట్టే వాళ్ళని ఎన్నుకున్నారు సుంగ మెట్టుకడలో కూర్చొని సుంకపు వస్తువులు చేసుకున్నటువంటి సుంకర్లను పాపులను ఎన్నుకున్నారు గొప్పగా జాతి కానీ కులము కాని ఆచార పరంపర కానీ చెప్పటానికి ఏమీ లేనటువంటి వాళ్ళని యేసుక్రీస్తు తన శిష్యులుగా ఎన్నుకున్నారు ఈ ఎంపిక రహస్యం ఏంటిని అడిగితే ప్రియపుళ్ళారా మనకు పొలగ తెలియచేస్తూ ఉన్నాడు పౌలు గారు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఆరు నుంచి మనం ఇరవై తొమ్మిది వరకు చదివితే ఆ ఎంపికలో ఉన్నటువంటి ప్రత్యేకత పరిబుడ్లారా అక్కడ పౌలుగా తెలియచేస్తూ ఉన్నాడు ఒక్కసారి విందామా మొదటి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది వరకు సోదరులారా దేవుడు మిమ్మల్ని పిలిచిన నాడు మీరు ఎట్లుంటిరో జ్ఞాపకం చేసుకున్నాడు మానవ దృష్టితో చూచినచో మీలో వివేకవంతులు శక్తివంతులు సాంఘికంగా ఉన్నత జీవనము కలవారు కొలది మంది మాత్రమే వివేకవంతులను సిగ్గుపడినట్లు చేయుటకు లోకముచే అవివేకులుగా భావింపబడి వారిని దేవుడు ఎన్నుకొనిను శక్తిమంతులకు సిగ్గుపడినట్లు చేయుటకు లోకముచే బలహీనులుగా భావింపబడి వారిని ఆయన ఎన్నిక చేసుకునిను లోకముచే ముఖ్యమైనదిగా భావింపబడు దానిని నాశనం చేయుటకు లోకము అల్పముగా నీచముగా విలువ లేనిదిగా ఎంచుదానని ఆయన ఎన్నుకొనిను దేవుని సన్నిధిలో ఏ వ్యక్తియు గొప్పలు చెప్పుకుంటున్నట్లు ఆయన ఇట్లు చేసెను దేవుని సన్నిధిలో గొప్పగా చెప్పుకోవటానికి ఎవరికి ఏది ఉండకూడదు ఇది దేవుడు చేసిన కార్యము అని అందరి ఒప్పుకోవాలి అందుకు లోకపరంగా ఆలోచిస్తే శక్తి సామర్థ్యం కలిగిన వారిని అని ఎన్నుకోలేదు గొప్ప గొప్ప చదువు జ్ఞానం కలిగిన వారిని అని ఎన్నుకోలేదు ధనవంతుల్ని అని ఎన్నుకోలేదు ప్రపంచములో లోకౌక్తిక చెప్పాలంటే గొప్పది చెప్పుకోవటానికి ఏమి లేనటువంటి సాధారణ మనుషుల్ని ఆయన ఎన్నుకున్నాడు అని ఇక్కడ చక్కగా పౌలుగతులు చేస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి ప్రియ సగోదలరా ఈ ఎంపిక ప్రత్యేకత ఏంటంటే ఎన్నుకునబడిన వారు దేవునిపై ఆధారపడాలి ఆయన గురించి గొప్పగా చెప్పుకోవాలి ఇది మాది కాదు దేవునిదే అని చెప్పుకోవాలి ఆ గౌరవం ఆ మహిమ ఆ ఘనత దేవునికి కలగాలి అందుకే ప్రియపడ్లారా ఈ సాధారణ వ్యక్తులను యేసుక్రీస్తు తన శిష్యులుగా అపోస్తులుగా ఆయన ఎన్నుకున్నారు ఈ సాధారణ మనుషులను యస్సు ఎన్నుకుని ప్రియలరా అక్కడ వాక్యం పలుకుతుంది వారికి ఆయన శక్తిని ఇచ్చాడు బలం ఇచ్చాడు అథారిటీ ఇచ్చారని వాక్యం పలుకుతుంది మత యేసువా తీసుకుందామా అధ్యాయము ఒకటో చిన్న ప్రియబిటలారా యేసు తన పన్నెండు శిష్యుల్ని చెంతకు పిలిచి దుష్టాత్మలు ప్రాలదులుటకు సకల వ్యాధి బాధలను పోగొట్టుటకు వారికి అధికారం ఇచ్చను ప్రియలరా అధికారము ఇచ్చారంట ఇటువంటి వారిని పిలిచి వారికి అతికారం ఇచ్చారు ఒక మాట గమనించండి అతికారం ఇవ్వాలంటే అతికారం కలిగి ఉన్నవాడే అతికారం ఇవ్వగలుగుతాడు సదతో వినండి అధికారం కలిగి ఉన్నవాడే అధికారం ఇవ్వగలుగుతాడు అధికారం లేనివాడు అతికారం ఇవ్వలేడు ఎలా అయినా యేసు క్రీస్తుకి ఈ అధికారం ఉంది ఒక ఉదాహరణ బైబుల్ నుంచి మనం చదువుకున్నప్పటిలారా మార్కస్సు వార్త తీసుకుంటామా మార్కస్ వార్త ఒకటో అధ్యాయంలో మనం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రెండు మనం చదివితే పరిపడలారా యేషు క్రీస్తు ఒక దుష్టాత్మను అధికారముతో వెళ్ళగొట్టి ఆ మనిషికి స్వస్థత ఇచ్చినప్పుడు అది గమనించినట్టు చూసినటువంటి ప్రజలు ఆశ్చర్యపోతూ ఉన్నారు ఆయనలో ఉన్న అధికారాన్ని చూసి ఆయనకున్న శక్తిని చూసి ఒకసారి వింతామా అంతటా అచ్చట వారందరూ ఆశ్చర్యపడి ఇది ఏమి ఈ నూతన బోధ ఏమి అధికారముతో ఆజ్ఞాపింపగా అపవి అపవిత్రాత్మలు సహితము ఆయనకు లోబడుచున్నవి అని తమలో తాము సాగిరి అంటే క్రీస్తులు అధికారం ఉంది కాబట్టి అధికారముతో ఒక్క మాట అనగానే దుష్టాత్మ సహితము ఆయనకి లోబడుచున్నాయి ఈ అధికారం యేసు క్రిసులు ఉంది అని అపోస్తులు గమనించారు సాధారణ ప్రజలు చూశారు వారు తెలుసుకున్నారు బాబోయ్ ఈయన సాధారణ మనిషి కాదు ఈయనలో శక్తి ఉంది ఈయనకి అధికారం ఉంది ఈయనకి బలం ఉంది ప్రిజలో ప్రివులరా ఈ శక్తి అందరికీ లేదు చదువుతో వినాలి ఈ శక్తి అందరికీ లేదు శక్తి లేనివాడు అధికారము లేనివాడు ప్రియులరా దయ్యముని వెళ్ళగొట్టడానికి కానీ రోగులకు స్వస్థత ఇవ్వటానికి కానీ యేసుక్రీస్తు శ్రమం పైరెట్ట ఏమైనా ఆశ్చర్య కార్యములు చేయటానికి కానీ వాళ్ళకి చేత్త కాదు చేత్త కాదు మాత్రం కాదు పిల్లరా ఉల్టా అటాకులు వస్తాయి నిలబడలేరు శక్తి లేకపోతే అధికారం లేకపోతే బలము లేకపోతే బైబిల్ నుంచి వీళ్ళ అపోస నుండి ఒక సంఘటన మనం చదువుతున్నాం అప్పస్ల చర్యలో పంతొమ్మిది మధ్య తీసుకుందామా అక్కడ పదిహేను నుంచి మనం పదిహేడు వరకు చదివితే ప్రియులారా అక్కడ ఒక యూదులు దయ్యమను వెళ్ళగొట్టే స్కేవా తన కుమారుల గురించి ఒక సంఘటన బైబిల్లో ఉంటుంది వారు దయ్యమను వెళ్ళగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉండగా ఏం జరిగిందో ఎలా భయపడి పారిపోయారో అని మనం చూస్తూ ఉన్నప్పుడారా విందామా పదిహే పదిహేను నుంచి పదిహేడు వరకు వారు ఆ అపవిత్రాత్మను పొమ్మని ఆజ్ఞాపించినప్పుడు అది యేసును నేను ఎరుగుదును పౌలును గుర్చి ఎరుగుదును కాని మీరు ఎవరు అని పలికెను అపవిత్రాత్మ పట్టిన ఆ మనుషుడు ఉవ్వెత్తగా లేచి వారిపై పడగా వారందరూ వస్త్రహీనులై గాయపడి ఆ ఇంట నుండి పరిగెత్తిరి ఎఫిస్య నగరములో నివసించుచున్న యూదులు గ్రీకులందరూ దీనిని విని భయభ్రాంతులయిరి అధికారం లేకుండా శక్తి లేకుండా పోయి దెయ్యాన్ని వెళ్ళగొట్టతే అధికారం లేకుండా శక్తి లేకుండా పరిచయ చేస్తే ఒకేసారి సెలవుస్తుంది ఇక్కడ బట్టలు లేకుండా పారిపోవాల్సి వచ్చింది వస్త్రహీనుడై పారిపోయారు ఎందుకు ఈ దయ్యములు వాళ్ళ మీద పడి ఏషు కృషి ఎవరో మాకు తెలుసు పౌలెవరో మాకు తెలుసు నువ్వెవరా నీకెవరు శక్తి ఇచ్చారు నీకెవరు బలము ఇచ్చారు అని దయ్యం వాణ్ణి అటాక్ చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం అందుకే మరి శక్తి బలము ఉన్న బిడ్డలు శక్తి అధికారం లేని బిడ్డలు చేస్తున్న పరిచర్యలో ఉన్నటువంటి ప్రత్యేకత దీని నుంచి మనము అర్థం చేసుకోవచ్చు నా ప్రశ్న ఒకటే ప్రిరా ఈ శక్తి మనకుందా లేదా ఇది చాలా ముఖ్యమైన అంశం ఎందుకంటే మనము ఎన్నో రకరకాల సమస్యలతోనూ దురాత్మల ప్రభావాలతోనూ రోగవ్యాధి మాదులతోనూ మనం దైనందిన జీవితంలో పోరాడుతూ ఉన్నాం అందువల్ల నీకు నాకు ఈ శక్తి అవసరము నీకు నాకు ఈ బలం అవసరం ప్రిబిల్లరా దేవుడు మనిషిని సృష్టించినప్పుడు మనిషిని ఒట్టిగా సృష్టించాడా శక్తితోనూ బలముతోనూ అధికారముతోను సృష్టించాడా అని ప్రశ్నిస్తే ప్రిబిల్లరా ఆశ్చర్యపోతాం ఆదిగాండములో ఒకటవ అధ్యాయం మనం చూసుకుంటే ప్రియుడారా ఇరవై ఆరవ వచ్చిన మనం చదివితే ప్రియలారా దేవుడు మనుషుల్ని తన కంటే కొంచెం మాత్రం తక్కువ వాడుగా మాత్రమే సృష్టించాడు అని వాక్యం పలుకుతుంది అంటే తన కంటే కొంచెం మాత్రం తక్కువ వాడు అంటే ప్రియ సహోదరి ప్రియ సహోదర శక్తి అధికారము బలముత్వాన్ని సృష్టించాడు ఒకసారి విందామా దేవుడు ఇక ఇప్పుడు మానవ జాతిని కలిగింతము మానవుడు మమ్మపోలి మావలే ఉండును అతడు నీళ్లలోను చేపలపై ఆకాశమునంది పక్షులపై నీల మీద పెంపుడు ప్రాణులపై క్రోణ క్రూర మృగములపై ప్రాకుడి జంతువులపై అధికారం కలిగి ఉండును అనిను ఆకాశములో ఎగురుతున్న పక్షులపై భూమి మీద తిరుగుతున్న సకల ప్రాకటి జంతువులపై నీళ్ళలో ఉన్నటువంటి చేపల పైన కూడా మనిషికి దేవుడు అధికారమిచ్చారు ఇది మామూలు అధికారం కాదు పిడ్డలారా తీసుకుంటాం కీర్తన గ్రంథము ఎనిమిది అధ్యాయం తీసుకుంటే ప్రియులారా మనము ఆ ఐదు ఆరు రెండు వచ్చినా చదివితే దేవుని కంటే కొంచెం మాత్రం తక్కువ వాడుగా మాత్రమే దేవుడు మనిషిని చేశారు ఆయన మహిమతో అలంకరించాడు శక్తి ఇచ్చాడు కిరీటముతో చేశాడు గొప్ప కార్యం గొప్ప శక్తి గొప్ప బలం దేవుని పోలికలో మనిషి ఉన్నప్పుడు బిడలారా విందామా ఐదు ఆరు వచనాలు ఆయనను నీవు నరిని నీ కంటిని నీ కంటేను కొంచెము తక్కువనిగా మాత్రమే చేసి కీర్తి మహిమలను కిరీటముతో అతడిని అలంకరించిదివి గొర్రెలు ఎడ్లు వన్యమృకములు ఆకాశం నంది పక్షులు సముద్రం నందులి చేపలు సాగరము నంది జంతువులను మొదలుగుని నీవు చేసిన సృష్టికి అంతటికి అతని అధిపతిని గావించితివి ప్రిబులరా ప్రణాళికలో ఆది నుండి దేవుని పద్ధతిలో మనిషి సాధారణ వాళ్ళు కాదు ఎందుకంటే దేవుని సారూప్యములు ఆయన మనల్ని కలిగ చేశారు దేవుని రూపములు ఆయన మనని సృష్టించాడు ఈ కేవలం రూపము భావం మాత్రం కాదు బిడలారా ఆయనకున్న శక్తి ఆయనకున్న అధికారం ఆయనకున్న బలం ఆయనకున్న మహిమతో దేవుడు మనిషిని సృష్టించాడంట అంత గొప్ప వాళ్ళం ప్రియ సహోదరి ప్రియ సహోదరా దేవుని సంకల్పములో ఉన్నటువంటి మనుషులు ప్రిజలోడ్ హాలూలు నా ప్రశ్న ఒకటై ఈ అధికారం ఎక్కడ పోయింది ఈ మహిమ ఎక్కడికి వెళ్ళిపోయింది ఈ పవర్ ఎవరు తీసుకెళ్ళారు ఇప్పుడు ఎందుకు అది లేదు ఇప్పుడు మనుషుల భయపడి పారిపోతున్నారు చూడండి మనిషిని సృష్టి భయపడాలి కానీ ఇప్పుడు మనిషి సృష్టిని భయపడుతూ పారిపోతున్నారు ఇది పరిస్థితి పడలారా ఇది ఉల్ట ఎందుకు వచ్చింది సృష్టి ఎందుకు అడ్డం తిరిగింది అని ప్రశ్నిస్తే పిల్లారా అది ఆదిమ దంపతులు చేసిన పాపం ఆ కథ మనకు బాగా తెలుసు కాబట్టి నేను చెప్పట్లేదు ఎందుకంటే ఆదిమ దంపతుల అవిధేయత మనకు తెలుసుబెడలారా ఆ అవిధేయత వలన మనిషి దేవునికి భయపడకుండా దేవుని మాటల్ని పాటించుకోకుండా దేవుని మార్గములో జీవించుకోకుండా దేవుణ్ణి వదిలిపెట్టి సైతాన మాటను విన్నాడు సైతాన మాట పాటించాడు అందువలన ప్రియులరా మూడు ప్రభావాలు వచ్చాయి మూడు ప్రభావాలు ఒకటేంటంటే మనిషి ఏ దేవుడైతే శక్తి ఇచ్చాడో ఏ దేవుడైతే బలం ఇచ్చాడో ఏ దేవుడైతే అధికారం ఇచ్చాడో ఆ దేవుని శక్తి నుండి వైదొలగి ఇంకొక శక్తికి కింద లోబడిపోయారు ఆ శక్తి సైతాన శక్తి దేవుని శక్తి నుండి సైతాన శక్తి కిందకి వచ్చాడు మనుషులు దేవుని మాటలు వదిలిపెట్టి సైతాను మాటల కింద వచ్చేశారు మనుషులు ఇది ప్రియులరా మొదటి ప్రభావం రెండోది ఏంటంటే ప్రియులరా దేవుని శక్తి నుంచి సైతాన్ని కిందకి వచ్చినప్పుడు ఏమైందంటే దేవుడు ఆకాశములు ఎగురుతున్న పక్షుల మీద కానీ భూమి మీద తిరుగుతున్నటువంటి ప్రాగుడు జంతువుల మీద కానీ నీళ్ళలో ఉన్న చేపల మీద కానీ ఇచ్చిన అధికారం మనిషి పోగొట్టుకున్నారు ఎందుకు ఇది ఇచ్చేవాడు దేవుడే కదా ఇచ్చేవాని అధికారం పోగొట్టుకుని ప్రియులరా సైతాను ప్రభావానికి కింద వచ్చారు అలాగే మూడోది ఏంటంటే దేవుని అథారిటీ నుండి సైతాన్ని చెప్పే మాటలు వినేలాగున ఒక ఘోరమైనటువంటి నీచమైన పరిస్థితికి ఒక మనిషి పడిపోయాడు ఎందుకంటే సైతం చెప్పిన మాట వెంటాడు దేవుడు చెప్పిన మాట కాదు ఈ పాపం వలన పిల్లారా మనం బైక బైకలు చదువుతూ ఉన్నాం ఆదిమ దంపతుల పాపం వలన మొదటి ఆదం వలన లోకములో ఎలా పాపం ప్రవేశించినదో పాపం వలన ఎలా మరణం సంభవించినదో మరణం బలన సర్వనాశమునకు గురి గురియయారో అని చక్కగా మనకు పౌలు గారు కూడా తెలియజేస్తూ ఉన్నాడు ప్రియులరా రోమాపత్రిక 8వ అధ్యాయములో ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా చెప్పండి దేవవర ప్రసాదము చేత నిన్న ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్దింపబడిన వారు మీరే మీ గర్భాఫలమగు యేసు ఆశీర్దింపబడిన వారు అగ్నే

ఈ ఆదిమదంపతుల పాపం మొదలుకొని తర్వాత అబ్రహాము ఈసాకు యాకోబు మన పితామహుర్లు తర్వాత ఐగుప్తులో దాసిత్వము మోష ద్వారా అక్కడి నుంచి విడిపించబడటము కానాన దేశములు వారికి స్వాధీనం కలిగి ఉండటము ఇంకా రాజుల గ్రంథములు తర్వాత ప్రవక్తలు ప్రియులరా వంతల 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 సంవత్సరాలయ్యాయి ఈ సంవత్సరములెల్ల మనిషి పాపం వలన సైతన ప్రభావం వలన నాశనమగుతూ రకరకాల శోధనలకి వేదనలకి బాధలకు గురి అవుతూ భారముచ్చి మృగుచ్చు ఉన్నటువంటి బిడ్డలుగా జీవిస్తూ ఉన్నప్పుడు చివరికి మానవులందరినీ పూర్తిగా సైతాన్ని బంధ కలసి విడిపించి మనకి స్వాతంత్రం ఇవ్వటానికి దేవుడు తన ఏకై కుమారుడు ఏశు క్రీస్తుని ఈ లోకానికి మన కోసం ప్రసాదించి ఉన్నాడు యేసుక్రీస్తు ప్రపంచానికి ఎందుకు పుట్టాడు ఎందుకు అవతరించాడు అంటెవరి వెళ్ళారా ఆగమన కాలం దగ్గరికి వచ్చినప్పుడు లేదా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ న్యూ ఇయర్ సందర్భంగా సేవకులు గురువులు రకరకాల సందేశములు వాక్యములు చెబుతూ ఉంటారు ప్రిఫ్లరా ఇవి అన్ని మంచిది అని అంటారు మనతో ఉన్నాడు దేవుడు మనతో ఉన్నాడు సంతోష వార్త శుభ సమాచారము ఇటువంటి అన్ని రకాల సందేశం మనం వింటూ ఉంటాం కానీ ఇవి అన్నిటికంటే శ్రేష్టమైన ఒక అంశం ఏంటి ప్రయబడ్డారా దేవుని కుమారుడు ఎందుకు మనుష్య ఎత్తాడంటే మానవులని సర్వనాశనానికి గురి చేసినటువంటి సైతాన్ని నాశనం చేయటానికి యేసుక్రిస్తు అవతరించాడు ఎందుకంటే శోధనలకి వినాశనానికి మానవుల పతనానికి నిత్య మరణానికి కారకుడు ఈ ఒక్కడే ఎవుడు దేవునికి విరోధిన సైతాను మనిషికి విరోధిన సైతాను అందుకే స్పష్టంగా మొదటి యోహాను మూడవ అధ్యాయము ఎనిమిదవ చిన్న వాక్యం బలుగుతుంది సైతాను సకల కృత్యములను సకల కార్యములను నశింప చేయటానికి దేవుని పుత్రుడు అవతరించును అని చక్కగా మనకు యోహాన్ తెలియజేస్తూ ఉన్నాడు ఒకసారి విందామా సైతాను ఆది నుండి పాపి అయి ఉండును కనుక పాపపు జీవితమును కొనసాగించు వ్యక్తి సైతానికి చెందినవాడగును సైతాను కృత్యములను నశింప చెయ్యికి దేవుని పుత్రుడు అవతరించును దేవుడు మనుష్యావరెత్తాడంటే దానికి సర్వశ్రేష్ఠమైన ఒక కారణం ఇదే సైతాను కార్యములు అన్ని నాశనం చేయటానికి ఎందుకంటే బలవంతుడైన సైతాన్ని పట్టి బంధించుకోకుండా ఆ బలవంతుని యొక్క స్వాధీనములో బంధింపడినటువంటి బిడ్డలని విడిపించటం అసాధ్యము ఆయుధారిన ఒక మనిషి తన ఇల్లు కాపలా కాయించుకున్నంత వరకు ఆయన స్వాధీనంలో ఉన్నటువంటి ఏది కూడా మనము విడిపించలేము తీసుకోలేము కానీ మొదటిగా ఆ మనిషిని బంధిస్తే ఆ మనిషిని నిరాయుధుడిగా చేస్తే ప్రియులరా ఆ మనిషి ఆధీనంలో ఉన్న అన్నింటినీ కూడా విడిపించగలిగే అవకాశం ఉంది అలాగే సైతాను మనిషిని పట్టుకుని ప్రియులరా మనుషుల మీద రకరకాల ప్రభావాలు చే చేస్తూ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఒక్కొక్క ఇంటిని ఒక్కొక్క సంఖాన్ని సైతాన్ని పట్టుకుని తన సాధునలు ఉంచుకుంటూ ఉంటున్నాడు ఇది తెలుసుకొని ప్రిమిళారా మనిషి కుమారుడైన క్రీస్తు లోకానికి అవతరించాడు ఇక్కడ మీరు ఒక విషయం తెలుసుకోవాలి సైతానికి శక్తి ఎక్కడ ఉంది సైతానికి బలం ఎక్కడ ఉంది సైతానికి అధికారం ఎక్కడి నుంచి వచ్చింది అని ప్రశ్నిస్తే ప్రియులారా సైతాను కి అధికారం వచ్చింది కాదు మనం ఇచ్చాం సతతో వినండి సైతాన్ వచ్చి అధికారం తీసుకోవటం కాదు సైతాన్ని వచ్చి తన అధికారం చలాయించటం కాదు సైతనం చేస్తారనే ప్రిబరా సైతానికి ఆ అధికారం సైతానికి అవకాశం సైతానికి ఆ బలం ఎవరుచ్చారు నీవు నేను ఇచ్చాం లార్డ్ ప్రివులరా సైతానికి ఉన్నటువంటి ఆ అతికారం ఉన్న శక్తి ఏంటంటే మానవులని శోధనలకు గురి చేసి ఆ శోధనలో పట్టుకొని పాపం చేయించి ఆ పాపం మీద ఒక పట్టు సైత్యానికి వచ్చేస్తూ ఉంటుంది హాలేలు ఉయ్య హాలేలు ఉయ్య హాలేలు ఉయ్య ప్రిమిళారా తీసుకోండమ్మా యోగార్ వర్త ఎనిమిదో అధ్యాయములో మనం చదువుతాం ముప్పై నాలుగు చదివితే ప్రీమిళారా ఎలాంటి అధికారము ఎలాంటి దాసత్వము మన మీదకి వచ్చేసాయో అని ముప్పై నాలుగు వచ్చిన వకింసలు వస్తుంది విద్దామా ఒకసారి అందుకు యేసు నేను మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను పాపము ప్రతివాడును పాపమునకు దాసుడు ప్రైజలో హాలెలు హాలేలు మనము ఎలా దాస్యత్వములో పడిపోయామంటే అక్కడ యేసుకృష్ణ పలికాడు పాపము చెయ్యివాడు పాపమునక్కు దాసుడు పాపము చెయ్యి వ్యక్తి పాపమునక్కు దాసురాలు సకల పాపానికి కారకుడు మూల కర్త ప్రివలరా సైతాను ఒకడే ఎందుకంటే దేవుడు పాపం చేసేవాడు కాదు పాపం చేపించేవాడు కూడా కాదు అందుకే యోహాన్ చక్కగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు ప్రియులారా ఏమంటున్నాడు దేవుడు ఎవరిని పాపం చేయమని చెప్పడు పాపం చేయటానికి శోధన దేవుడు ఎవరికి కలిగించడు అది సైతాన్ని కలిగించే ప్రభావం అలా ఒక పాపం చేయటానికి శోధన కలిగిస్తాడు ఫస్ట్ ఇది బాగుంది అది బాగుంది ఇది ఇది చాలా అందంగా ఉంటుంది ఇది సుఖంగా ఉంటుంది ప్రియులరా రకరకాల విధంగా మనం చదువుతూ ఉన్నాం ప్రియులరా మతేసు నాలుగో అధ్యాయంలో లూకా నాలుగవ అధ్యాయంలో సైతాను యేసుక్రీస్తుని మూడు రకాలుగా శోధనకి ఎలా గురి చేశాడో కానీ ఆ శోధనలు ఒక్కటిలో కూడా పడిపోకుండా యేసుక్రీస్తు దేవుని యొక్క వాక్యం వలన సైతని ఎలా జయించాడో మనకు తెలుసు యేసు ఏం జరిగింది వీళ్ళరా ఆయన శోధనలకి పడిపోలేదు మూడు రకాల శోధనలకి సైతన్ యేసుక్రిస్తు గురి చేయటానికి ప్రయత్నం చేశాడు కానీ ఈ మూడు శోధనలు కూడా యేసుక్రీస్తు దేవుని వాక్కు వలన జయించాడు చివరికి సైతాను వెళ్ళిపో అన్నాడు ఏశుక్రిస్సు మీద సైతానికి అధికారం కలగలేదు వెళ్ళిపోయాడు అలా ఏశుక్రిస్ శోధించిన సైతానికి ప్రజలు ఏం చేస్తున్నాడు ప్రతి ఒక్కరిని శోధించి ఆ శోధన కలిగించి పాపము ప్రేరణ కలిగించి పాపం చేపించి చేసిన పాపములో ఒక్కొక్కరిని పట్టుకుంటాడు అందుకే యేసుకృష్ణ చక్కగా చెప్పాడు ముప్పై నాలుగు చనములు ఏమని పాపం చేస్తున్న వ్యక్తి ఆ పాపానికి దాసుడు ఆ పాపం చేపించువాడెవుడు సైతాను అందువలన మనం ఎవరికి దాసుడవుతూ ఉన్నాం సైతానికి దాసులవుతూ ఉన్నాం బిడలారా సైతాన దాసత్వంలో ఉన్నంత వరకు మనపై ఎవరికి అధికారం సైతానికి అధికారం ప్రివిలారా ఒక చిన్న ప్రశ్న సేవకులు ఎవరి మాట వింటాడు యజమాని మాట వినాలి ఇప్పుడు మిలిటరీలో కానీ ఎయిర్ ఫోర్స్లో కానీ నేవీలో కానీ ఉన్నటువంటి సైనికులు ఎవరి మాట వింటారండి వాళ్ళపై అధికారం కలిగినటువంటి కమాండర్ ఆఫీసర్ల మాట వింటారు నీ మాట నా మాట వినరు ప్రిమిలారా అధికారం కలిగి ఉన్నవాడిని లోబడి ఉన్నవాళ్ళు వింటారు అలాగే ప్రియులరా ఈ ప్రపంచములో మనకి శక్తి పోగొట్టు పోగొట్టుకుని పోవటానికి శక్తి లేకుండా చేయటానికి ఒకే ఒక కారణమే మనము పాప ప్రభావం వలన శోదరులకి గురి అయి మనము సైతాను అధికారం కింద ఉన్నాము కాబట్టి మనకి ఇది లేదు మన అధికారి సైతానే సైతాను అధికారములో ఉండి సైతాన ఇంట్లో ఉండి సైతాన బంధకాలలో ఉండి సైతానే పో పో అంటే పోతాడా మనం ఇందాక చదివినట్లుగా స్కేవా తన కుమారులపై సైతనేలా దాడి చేసి వారికి ఖాయం ఖాయం కలిగించారో చినిగిన బట్టలతో ఎలా పారిపోయారో వస్త్రం లేకుండా ఎలా పారిపోయారో అలాగే సైతాన్ని తిరిగి అట్టాక్ చేశాడు ఎందుకు అధికారం మనం వాడికిచ్చాం రివెళ్ళారా అందుకే యేసు క్రీస్తు మనకు ఈ లోకానికి వచ్చి సైతాన్ని ఓడించటానికి వినయముతోను వినమ్రదత్తువును ఆయన తన సెలవ పాటుల మరణము ద్వారాను చివరికి ఉత్నము ద్వారా ప్రిపడారా ఈ సైతానుకున్న అధికారాన్ని ఆ ఆయుధాన్ని పూర్తిగా యేసు యేసుక్రీస్తు వినాశనం చేశాడు ఒక విషయం గమనించండి సైతాను ఒక వ్యక్తిలో ప్రవేశించడానికి ఒకే ఒక మార్గమే ఉంది ఒకే ఒక ద్వారమే ఉంది ఆ ద్వారం ఏమిటంటే పాపము ఫస్ట్ శోధన శోధన ఒక చిన్న కిటికీ అనుకోండి ఫస్ట్ శోధన శోధన నుండి ఒక ద్వారం మనం తెరుస్తూ ఉన్నాం చేసే పాపం వలన ఈ ఒకే ఒక మార్గం మాత్రమే ఉంది బుటలారా నీలో నీ ఇంట్లో సైతన్న ప్రవేశించటానికి ఇంకొక మార్గం అయితే లేదు ఇంకొక మార్గం అయితే లేదు అయితే ఈ పాపము నుండి మానవ జాతి అంతటి రక్షించటానికి ఏ శుక్రు చేసినటువంటి మొదటి కార్యం ఏమిటంటే మానవుల పాపములు మన్నించాలి మానవుల పాపములు మన్నించబడితే సైతాన్ని ఏ మార్గం నుండి ప్రవేశిస్తూ ఉన్నాడో ఆ మార్గం మోయబడుతుంది అందుకే యేసుక్రీస్సు పుట్టిన ముందే ఇప్పుడు ఇలా యోసేపు గారికి దూత సందేశం ఇచ్చినప్పుడే మతేసువాత ఒకటో ఇరవై ఒకటో చనములో యోసేపునకు కలలో కనిపించిన దేవదూత పలికిన సందేశములో ప్రియులారా ఒక ముఖ్యమైన సందేశం ఉంటుంది ఇరవై ఒక్క రోజున మనం ఒకసారి విందామా ఆమె ఒక కుమారుని కనును నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టము ఎలైనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించను ఎంత చక్కటి మాట్లాడలారా అంటే యేసుకు జన్మించిన పూర్వమే ఆయన ఎందుకు జన్మించబోతు ఉన్నాడు ఎందుకు మనుష్యవతరమెత్తబోతూ ఉన్నాడు ఎందుకు ఇమ్మానువులుగా రాబోతూ ఉన్నాడని దేవదూత ముందుగానే తెలియచిన సందేశములు శ్రేష్టమైనటువంటి ఇదే నువ్వు ఇదిగో కన్య గర్భం ధరిచ కుమారుని కనదవు నువ్వు ఆయనకి యేసు అని పేరు పెట్టాలి ఏలైనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును ఎంత గొప్ప కారణం చూడండి ఎందుకు పాపము నుండి అంటే ప్రియపడ్డారా ఈ పాపము ఒక్కటే సైతానికి ఉన్నటువంటి ప్రవేశన మార్గం వేరే ఏ మార్గం సైతానికి లేదండి ఈ వాక్యం పెట్టున్న ప్రియ సహోదర ప్రియ సహోదరి మీరు ఎంతో మంది నాకు కోల్ చేసి లేదా పరిచర్య కోసం వచ్చి ఫాదర్ గారండి మా ఇంట్లో దయ్యం పట్టింది మా కుటుంబ సభ్యుల మీద సైతాన ప్రభావం ఉంటుంది వాడు చేతప్పుడు చేపించాడు ఈమె చేపించింది గాలి సోకింది ఎన్నెన్నో రకరకాల విధంగా ఇబ్బందులకి సమస్యలకి ప్రియులారా ఒక మనిషి గురి అవుతూ ఉన్నాడంటే ఈ రోజు కూడా ఈ వాక్యం వెంటనే మీరు ఎంతో మంది సమస్యలు ఉన్నారంటే చెవియోకి ఒక విషయం ఆలోచించండి కేవలం ఒకే ఒక మార్గం మాత్రమే ఒకే ఒక ద్వారం మాత్రమే ఉంది సైతానికి అది పాపం అనే ఒకే ఒక మార్గం మాత్రమే ఈ మార్గం మూసివేయటానికి యేసుక్రీస్తు వచ్చాడు అని యోసేపునకు తెలియజేసినట్టు సందేశం అంతే మాత్రం వీళ్ళరా ఈ యేసుక్రీస్తు లోకానికి యథార్థంగా వచ్చినప్పుడు ప్రిల్లరా యోహాను సువార్త ఒకటో రోజా ఇరవై తొమ్మిదో చునములో భక్తు వ్యూహాను యేసుక్రీస్తుని లోకానికి పరిచయం చేపించినప్పుడు ఆయన అన్నాడు ఇదిగో లోకము యొక్క పాపములు పరిహరించు దేవుని గొర్రెపిల్ల ఎలా పాపములు పరిహరిస్తాడు పాపములు మన్నించి పరిహరిస్తాడు విందామా చాలా బాగుంది ఈ వాక్యం మరనాడు యేసు తన యుద్ధకు వచ్చడిని చూసి యోహాను ఇదిగో లోకము యొక్క పాపములు పరిహరించు దేవుని గొర్రెపిల్ల ప్రియ సహోదర ప్రియ సహోదరి దేవుని యొక్క ఆ గొప్ప ప్రణాళిక ఒకసారి చూడు అలా ఆయన మానవుల పాపము పరిహరించటానికి ఒక గొర్రె వచ్చాడు తర్వాత ఏమైంది వీళ్ళారా ఆ గొర్రెప్పల స సెలవు పాటల మరణ ఉత్నము ద్వారా మన పాపములన్నిటినీ పరిష్కరించటానికి ఒక శాశ్వత మార్గము కూడా ఆయన మనకిచ్చి ఉన్నాడు అది ఈరోజు నీవు నేను కూడా చేయగలిగే సులువైనటువంటి ఒక మార్గం ప్రియ సహోదరి ప్రియ సహోదులరా విందామా మొదటి యోహాన్ గారు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఏడు ఎనిమిది తొమ్మిది మూడు ఓకే నాలుగు ఏడు వద్దండి ఎనిమిది తొమ్మిది రెండు వింతామా మన ఎందు ఎట్టి పాపమును లేదని మనం చెప్పుకునచో మన యందు మాత్రము సత్యము లేకున్నటే కాక ఆత్మవంచన చేసుకునేవారు మగుదుము కానీ దేవుని ఎదుట మన పాపములను ఒప్పుకు ఆయన మన పాపములను క్షమించి మన అవినీతి నుండి మనల్ని శుద్ధి చేసి నీతిని ఎందుకు ఒక వ్యక్తి పాప సంకీర్తనం చేయాలి కథోలిక శ్రీసభలు ఎందుకు పాప పాప సంకీర్తనం అనే సాంఖ్యం ఉంది ఇవి అన్ని కూడా ఒక నెల క్రితం నేను చక్కగా వాక్యములు చెప్పాను అందువలన పాప సంగీతం ఎందుకు చేయాలి దాని వల్ల మనకి ఏ లాభం వస్తుంది అని మీకు ఏమైనా డౌట్ ఉండే సందేహము ఉంటే ప్రియబిళ్ళారా యూట్యూబ్లో బెన్నిఫర్ చెప్పే వాక్యం ఉంటుంది పాప సంకీర్తనము కన్ఫెషన్ ఇది మీరు తప్పకుండా మీరు వినాలి ఒకవేళ మీరు అది విని ఉంటే మీకు తెలుసు ప్రియబిళ్ళారా పాప సంగీర్తనం ఎందుకు చేయాలండి ఎంత చక్క పలుకుతుందండి దేవుని ఎదుట్ట మనము మన పాపములు ఒప్పుకునినొచ్చో పాప సంకీర్తనమైన చేసినచో ఆయన మన సక్కల పాపములను మన్నించి ఏం చేస్తాడు సైతాను కోసం తెరవడినటువంటి ఆ దారిని ఆ ద్వారాన్ని మూసివేస్తాడు ఇక మీదట వాడక నీలో ప్రవేశము లేదు ఇది మొదటిగా చేయవలసిన ఒక పని దేనికోసం సైతాను ఆధీనము నుండి విడుదల పొంది యేసు క్రీస్తు ఇచ్చే శక్తిని అధికారాన్ని బలమును నీవు నేను పొందుకోవటానికి ప్రతి పాపం ఒక వ్యక్తి శరీరముతోనూ మనసుతోనూ ఆత్మతోనూ ఇష్టపడి మనం చేస్తాం శారీరక కార్యములు ఉన్నంత వరకు లోక ఆసక్తులు ఉన్నంత వరకు ప్రివులరా శరీరముతో కూడినటువంటి ఆ సుఖం పొందుకున్నంత వరకు ప్రివులరా దాస్యత్వంలో ఉండటం తప్పదు బంతకాల్లో ఉండటం తప్పదు ఏ శుక్రస్సు కాదండి ఏ ఇంకొక పది దేవుని కుమారులు అవతరించినా పాప దాస్యత్వములు ఉన్నంత వరకు పాపానికి ద్వా దారి తెరిసి పెట్టినంత వరకు పాప సుఖం అనుభవిస్తూ జీవిస్తున్నంతకాలం ఏ ఒక్కడు కూడా ఒక విడుదల కానీ పొందటానికి అవకాశం ఉండదు ఇది క్రైస్తవులు మనం అందరం తెలుసుకోవాలి అందరం తెలుసుకోవాలి నాకు తెలుసు ఈ క్వారంటైన్ వలన ఈ లాక్డౌన్ వలన ఈ కరోనా మహమ్మారి వలన మీరిప్పుడు పోయి ప్రత్యక్షంగా ఒక పావ సంగీతనం గురువు దగ్గర చేయటానికి అంత సులువైన అవకాశం లేదు పెరి ఈ కరోనా అయిపోతుంది ఈ కరోనా అయిపోయిన తర్వాత ప్రత్యక్షంగా వెళ్ళి పాప సంగతం చేసుకున్న అవకాశానికి వస్తుంది ఒకవేళ అది ఇప్పుడు లేకపోయినా నో ప్రాబ్లం చక్కగా నీ రూములో కూర్చొని నీ ఇంట్లో కూర్చొని దేవుడు మనకు ఇచ్చిన పది ఆజ్ఞలను ఒకటి నుంచి పది వరకు చాలా చక్కగా మనసులో ధ్యానించుకుంటూ ఒక్కొక్క ఆజ్ఞకి విరుద్ధంగా ఏమేం పాపాలు చేసుకున్నావో అవి అన్నీ కూడా పశ్చాత్తాపడి ఇక మీదట ఇటువంటి పాపములు చేయని నిర్ణయం తీసుకుని నువ్వే ప్రభు సన్నిధులు ఒప్పుకుంటే ఆయన నీ పాపములు మన్నిస్తాడు ఎలాంటి కండిషన్తో నాకు నెక్స్ట్ టైం అవకాశం వచ్చినప్పుడు నేను వెళ్ళి చక్కగా ఒక మంచి పాప సంకీర్తనము సాక్రమెంటలీ చేసుకుంటాను దేవా అని ఒక నిర్ణయం తీసుకుంటే ఆత్మలు నీ సకల పాపములు మన్నించి ఆయన నీకు నీతిని చేకూరుస్తాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరా అధికారం కలిగి ఉండటానికి శక్తి కలిగి ఉండటానికి ఏ శక్తి ఆ పేరు పెట్టి పిలిచి అధికారం ఇచ్చాడే బలమిచ్చాడే అభిషేకమిచ్చాడే ఆ అధికారం ఆ శక్తి ఆ బలం కలిగి ఉండటానికి నీవు నేను ఈ రోజు చేయవలసినటువంటి మొదటి మట్లు ఇదే మొదటి పని ఇదే దోమలు వచ్చే కిటికీలు మూసివేయకుండా దోమలు మీ ఇంట్లో ప్రవేశించే ద్వారం మూసివేయకుండా నీవు ఎన్ని రోజులు దోమల్ని తరిమేస్తూ తరిమేస్తున్న దోమలు పోతాయా పో అది మళ్ళా వచ్చి కొడతానే ఉంటాయి మళ్ళా కొడతానే ఉంటాయి మళ్ళా కొడతానే ఉంటాయి అలాగే ప్రియవాళ్ళారా మంచి మనస్సు కలిగి సైతాన్ని ఆపాలంటే మొదటిగా చిన్న మాట చెప్పాలని ప్రిబారా నీ శరీరానికి పరిశుద్ధత కావాలి నీ మనస్సుకు నిర్మలత్వము కావాలి నీ ఆలోచనలో పరిశుద్ధత ఉండాలి బాడీ మైండ్ అండ్ స్పిరిట్ శరీరం మనస్సు ఆత్మ ఈ మూటిటిని పరిశుద్ధముగానే ఉంచితే పరిశుద్ధంగా నీవు కాపాడుకుంటే ప్రివాళ్ళరా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బంధకము నుండి నువ్వు బయటపడతావు బంధకము నుండి నువ్వు బయటపడతావు అప్పుడు నీపై వాడు చలాయించిన అధికారం వెళ్ళిపోతుంది ఇక నీ పై నీపై పట్టు లేదు ఎందుకంటే పాప సంకీర్తనములో ఒప్పుకున్న అన్ని పాపాలకి పూర్తిగా పాపక్షమాపణం క్రీస్తులు ఉంది కాబట్టి ప్రిబిళ్ళారా మనం దాని నుంచి బయట పెడతాం అందువల్ల ఈ వాక్యం మీరు వింటూ ఉండే ప్రియులారా ఒక్కసారి ఆలోచించుకో నువ్వు పాప సంకీర్తనం చేసి ఎన్ని రోజుల వారాల నెలలా సంవత్సరాలు అయ్యాయా నెంబర్ వన్ అలాగే మీ బిడ్డలు నీ పిల్లలు నీ కుటుంబ సభ్యులు పాప సంగీర్తనం చేసే అలవాటు వారికి ఉందా అని బాగా ఆలోచించుకుని ఇది మీరు ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి మీ కుటుంబంలో ప్రాక్టీస్ చేయాలి మీ పిల్లలతో మీరు చెప్పి ఆ పాప సంగీతనం వారు చేసేలాగున తల్లి తండ్రులు చూడాలి దానివల్ల ఏం చేస్తున్నాము నువ్వు సైతాన్న కోసం తెరచిన మార్గం మూసివేసి మనము మొదటి మెట్లు మనం ఎక్కుతూ ఉన్నామన్నమాట ఎందుకంటే ఇది ఒకటే సైతానికి ఒక్క ఆయుధం శోధన కలిగించటం పాపం చేపించటం పట్టుకోవటం ప్రిబిల్లరా దీనికి సంబంధమైన ఇంకొక వాకు ఒక టాక్ ఉంది సిన్ అండ్ సైటన్ సైతాను పాపము ఇటువంటి ఇంకొక మంచి టోక్ ఉంది యూట్యూబ్ లో మీరు ఒకవేళ ఆ టోక్ వినలేదంటే రేపు వెళ్ళారా ఖాళీగా టైం అది కూడా మీరు వినండి సిన్ అండ్ సైటన్ పాపము మరియు సైతాను ఈ ఒక టోక్ కూడా ఉంది అది మీరు వింటే నేను ఇప్పుడు ఏం చెప్తున్నానో మీకు క్లియర్గా అర్థమవుతుంది ఆ టోక్ నేనేం చెప్పానంటే సైతానికి పాపానికి మధ్యలో ఉన్న సంబంధం అనుబంధం ఆ టోక్ మీరు వింటే మీకు అర్థమవుతుంది నేను ఇప్పుడు చెప్పుతున్నటువంటి ఈ అంశం ఎంత సీరియస్ మాట ఎంత లోతైన మాట అని మీకు తెలుసుది ఇప్పుడు మన శ్రద్ధ ఏంటి ఈ సైతాన్ని గురించి కాదు మన శ్రద్ధ పాపం గురించి కాదు మన శ్రద్ధ మన శ్రద్ధ ఎక్కడ ఉంటుంది మన అంశం ఏంటి ఎలా యేసు కృషి ఇచ్చిన శక్తి పొందుకుందాం ఎలా ఆయన ఇచ్చిన అధికారం పొందుకుంటాం ఎలా ఆయన అపోస్తులకి ఇచ్చినటువంటి ఆ అథారిటీ మనం పొందుకుంటాం ఇది మన ముఖ్య అంశం సైతాన్ కాదు పాపం కాదు నేను అది దీనికి దగ్గర సంబంధం ఉంది కాబట్టి నేను చెప్పాను టైం ఉంటే నేను చెప్పిన రెండు టోకులు మీరు వినండి ఒకటి సిన్ అండ్ సైటన్ ఇది మీరు వినాలి రెండవది కన్ఫెషన్ లేదా పాప సంకీర్తనం ఇది మీరు వినాలి ప్రైజ్ అలాడ్ చెప్పండి దేవవర ప్రసాదము చేత మరియమ్మ ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భాఫల మాకు చేసు ఆశీర్వదింపబడిన వారు అగ్ని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత

అందరికేం కావాలి సంతోషంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి బంధకాలు లేకుండా ఉండాలి చేతబడి మంత్రశక్తుల ప్రభావం లేకుండా జీవించాలి ఇదే అందరి కోరిక అందరికి కావలసింది ఇచ్చిన అధికారం శక్తి పొందుకుని పరిచర్య ముగించి అప్పో స్థూలులు దగ్గరికి తిరిగి వచ్చి చెప్పిన మాట మనం వింటున్నాం మరిబిల్లారా లుకాసువార్త తీసుకుంటామా పదవధ్యాయములో పదిహేడు వచ్చును పదవ అధ్యాయము వచనములో ఏ అపోస్తు ఇచ్చిన అధికారముతో ఏ కృషి ఇచ్చిన శక్తితో తిరిగి వచ్చి ఏమంటున్నాడు విందామా ఆ డెబ్బది ఇద్దరు తిరిగి వచ్చి ప్రభు మీ పేరిట పిచాచములు కూడా మాకు లోబడిచున్నవి అని చెప్పేది వా ప్రభో నీ నామం పేరిట ఇదిగో పిశాచు శక్తులు కూడా మాకు లోబడ్డాయి ఎంత గొప్ప కార్యం చూడండి ఎవరి పేరిట ఈ చేపలి పట్టే సాధారణ చదువు రాని మనుషుల పేరిట కాదు ఈ సాధారణ మనుషులు యేసు క్రీస్తు గొప్ప నామ పేరు తీసుకుని వారి వెళ్ళి అధికారముతో పరిచయం చేసినప్పుడు దయ్యములు పారిపోయాయి వారు దయ్యమును వెళ్ళగొట్టారు తిరిగి వచ్చి వండినాడు ప్రభో ఇదిగో నీ నామం పేరిట కూడా మాకు లోబడ్డాయి వాళ్ళరా ఇదే ఆ అధికారం పన్నిద్దరను ఎన్నుకుని వారికిచ్చిన అధికారముతో వారి వెళ్ళి చేసిన పరిచయం ఇదే ప్రజలో ప్రివులరా ఇది గొప్ప కార్యం ఆనాడు అపోసులు చేశారే ఇప్పుడు మేం చేయలేమే మేం మాకు భయమేస్తుంది రేవులరా అని కాదు ఒక కత్తులకి ఆ బిడ్డ దేవుని బిడ్డ చెప్పాల్సింది ఎందుకు వారికిచ్చిన అధికారం ఆ అభిషేకం ఆ బలం ఆ అథారిటీ ఆయన నామం బిడ్డ జ్ఞానస్థానం పొందుకున్న నీకు కూడా ఆయన ఇచ్చి ఉన్నాడు నమ్మకముందా నమ్మకం ఉందా నమ్మకం లేకపోతే నమ్మకం కలగాలి నమ్మకం లేకపోతే నమ్మకం కుదరాలి నేను చెప్పాను కదా ఆ నమ్మకం ఆ అథారిటీ ఆ శక్తి ధైర్యం కాన్ఫిడెన్స్ రావాలంటే ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ శరీరాన్ని నీ మనస్సును నీ ఆత్మను నీ ఆలోచనను పరిశుద్ధముగా కాపాడుకో నిర్మలంగా కాపాడుకో పాపరహితులుగా కాపాడుకో ఎందుకంటే వాక్యం వెలుగుతుంది పాపము లేనివాడు దేవుని బిడ్డా సాతి సైతాను ఆది నుండి పాపి ఉన్నాడు పాప జీవితం కొనసాగించి ప్రతి వ్యక్తి సైతానికి వాడగును మనం ఇప్పుడు చదువుకున్నా ఓకే అదే అధ్యాయంలో యోహాను కంటే ఏమని పాపము లేనివాడు దేవుని బిడ్డ దేవుని బిడ్డలపై సైతం అధికారము లేదు అందువలన మొదటిది పట్లారా నీవు పాపము లేకుండా జీవించగలుగుతావా నేను అడిగే ఈ ప్రశ్న నాకు తెలుసు అంత సులువైనది కాదు త్యాగం చెయ్యాలి కష్టపడాలి కొద్దిగా నెప్పిగలిగిద్ది శరీరాన్ని అదుపులో పెట్టుకోవాలి కళ్ళు చెవులు చేతులు కాలు చర్మము పంచేంద్రియాలను అదుపులో పెట్టని వ్యక్తి పాపాన్ని విడిచిపెట్టలేరు తెలుగులో అంటారే అవ్వ కావాలి బూవా కావాలి అంటారు విడలారా ఇది రెండు నువ్వు అదుపులో పెట్టుకోలేవు నీకు యేసూక్రిస్ నవం పరిట ఆయన ఇచ్చిన శక్తి కావాలా అయితే శరీరాన్ని అదుపులో పెట్టటం తప్పదు తప్పదు శరీరములో పాపము లేనివాడు మనస్సులో పాపము లేనివాడు గుంటలో పాపపు ఆలోచన లేనివాడు ప్రిబులరా వాక్యమే పలుకుతుంది నువ్వు ఆటోమేటిక్లీ దేవుని బిడ్డ దేవుని బిడ్డలపై సైతానికి ఎటువంటి అతికారము అవకాశము లేదు ఒకవేళ నువ్వు సైతాన బిడ్డగా ఉంటే ఈ వాక్యం విన్న తర్వాత మారండి మార్చుకోండి త్యాగక్రియలు మొదలుపెట్టండి సాక్రిఫైస్ మొదలు పెట్టండి శరీరాన్ని పరిశుద్ధంగా ఉండనీయకుండా ఎవరు చేస్తూ ఉన్నారో ఎక్కడ చేస్తూ ఉన్నారో దేనివల్ల కలుగుతూ ఉంటుందో అవిని నరిక్కివేయాలి పెరిక్కివేయాలి నరక్కాలి వదిలిపెట్టాలి అప్పుడు మెల్లగా మెల్లి 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 మెల్లిగా పాపరహితుడుగా పాపం లేనివాడుగా నువ్వు మార్తే అప్పుడు ఇచ్చిన అధికారం ఏమని ఇందాక చదువుకున్నాం కదా లూకా పది పదిహేడు ప్రభువా నీ నామం పేరెట్ట ఇదిగో సైతాను కూడా నాకు లోబడుతున్నాయి అని చెప్పగలిగే ఒక పొజిషన్కి నువ్వు వస్తావు మన కథోలికా చర్చిలో దేవుని బిడ్డలలో అనేక మంది సైతాన్ని భయపడటానికి చెత్త పెరండ భయపడటానికి దయ్యం అండ భయపడటానికి గాలి సోకిందని భయపడటానికి రకరకాల వాస్తుకి దానికి దీనికి అన్నిటికీ బానుసలు పోవటానికి ఒక మెయిన్ కారణం ఏంటంటే మరి మనము పాప జీవితం వదిలిపెట్టటానికి వాళ్ళం కాదు ఇది వదిలిపెట్టనంత వరకు ఈ దాస్యత్వం తప్పదు నువ్వు ఎన్నిసార్లు పూజకి వెళ్ళు నువ్వు ఎన్నిసార్లు పోయి సప్రసాదం తీసుకో నువ్వు మడలో ఏ జపమాలమైన కట్టుకో నువ్వు ఇంట్లో ఏ ఫోటోలైనా పెట్టు ఏమైనా చేసుకో కానీ నువ్వు సైతానికి బానసుడై సైతానికి అధికారం ఇచ్చి కూర్చున్నావు సైతాన కోటలో కూర్చొని సైతాన గుహలో కూర్చొని మరి నువ్వు ఎలా దేవుని శక్తి అధికారం పొద్దుకుండా బిడ్డా అందుకే ప్రేమతో కోరుకుంటున్నా వదిలిపెట్టు సాక్రిఫైస్ చేయి ఇది వద్దు అప్పుడు నిజంగా ఆ శక్తికి అంతకారణకు వస్తాడు ఇది మొదటిది రెండవదిగా ప్రియపడ్లారా గమనించండి యేషు క్రీస్తు తండ్రి చిత్తానికి లొంగి తన సెలవ పాటుల మరణ ఉత్నము ద్వారా సైతానిపై అధికారం కలగటానికి మనకు అంటే యుద్ధం చెయ్యాలంటే యుద్ధం చేసే సైనికుడు దగ్గర ఏముండాలి ఆయుధాలు కావాలి హలో సైతాను మన శత్రువు ఈ శత్రువుకు విరుద్ధంగా యుద్ధం చేసి జయించాలంటే పైబారా ఏం కావాలి మన దగ్గర ఆయుధాలు కావాలి ఆయుధాలు లేకుండా యుద్ధం ఎలా చేస్తాం ఈ ప్రియులరా ఆయుధాలే నేను ఇప్పుడు చెప్పబోయే గమనించండి ఐదు ఆయుధాలు మనకున్నాయి ఐదు ఆయుధాలు మనకున్నాయి నంబర్ వన్ ప్రియులరా మొట్టమొదటి ఆయుధమే ఈ ఆయుధం నువ్వు ఎప్పుడు ప్రయోగించగలుగుతావు నేను చెప్పిన ఈ మొదటి మెట్టు నువ్వు ఎక్కినప్పుడే మొదటి కార్యం చేసి ముగించినప్పుడు ఆయుధం పట్టుకోవటానికి నీకు శక్తి వస్తుంది అదేంటంటే క్రీస్తు అనేటువంటి నామం ఇన్ నేమ్ ఆఫ్ జీసస్ యేషు క్రిస్తు నామమును ఎత్తి పట్టి పలికితేసూ క్రిష్ణ నామం ఎత్తి ఉంచితే అది నీ పెదవులలో ఉంటే నామం శక్తి గల నామం ఆ నామములో సైత నీకు లోబడతాడు నీవు సైతానికి లోబడటం కాదు నేను ఈ అన్నిటికీ ఒక్కొక్క వాక్యం మాత్రం చెప్తున్నా పిల్లల ఎందుకంటే చాలా ఉన్నాయి వైబుల్లో ప్రిబిళ్ళారా చూసుకుంటామ్మా ఫిలిపి రాసిన పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిది నుంచి మనం పదొకొండవ చదివితే అది అక్కడ చాలా చక్కగా దేవుని వాక్యములో ఉంటుంది ప్రిబిళ్ళారా అన్ని నామముల కంటే శ్రేష్టమైన గొప్ప నామము యేసుక్రీస్తు నామము ఆ నామములో పరలోకములో భూలోకములో పాదాళములో ఉన్నటువంటి అన్నిటి కూడా యేసుక్రీస్తు క్రీస్తు నామం ముందు వణుకుతూ మోఖాలు వంచి శక్తి ఆ నామములో ఉంది యేసుక్రీస్తు నామం సైతానికి భయమే ఉనుకుతాడు మీరు గమనించారలేదు ప్రియులరా నేను ఎన్ని సంవత్సరాలు ఈ యొక్క బంధన విడుదల స్వస్థత పరిచయలో ఉన్నప్పుడు నాకు బాగా తెలుసు దెయ్యం పట్టేవాడు అసలు గుడికే రాడే దెయ్యం పట్టేవాడిని డెలివరెన్స్ చేయటానికి విడుదల ప్రార్థన చేయటానికి గుడికి తీసుకువస్తే ప్రియులరా అసలు గుడి లోపలికే రాడు ఇంకా బలవంతంగా కాళ్ళు చేతులు గట్టిగా పట్టుకొని కట్టి లాగి తీసుకొస్తారు గుడికి గుడి లోపలికి వస్తేనే సీతాన్ని ఉనుక్కుతాడు సప్రసాదం ముందు వస్తే ఉనుక్కుతాడు భయపడతాడు ప్రివిలరా పాపములో పడి సైతాన గుహలో పడుకొని సైతాను సంగలో పెట్టి కూర్చొని యేశునామం ఎత్తిపట్టుకుండే శక్తి రాదు ఈ నామానికి శక్తి ఎప్పుడు వస్తుంది నువ్వు నిజంగా ఆ నామం ఎత్తిపట్టి ప్రేర్ చేసే ఆ పవిత్రతలో పాపరహితుడై ఉంటే ఏశు నామం ఎత్తిపట్టి అనుకోండి అక్కడ సైతాను ఉనక్కి పడతాడు రెండవది యేసు పరిశుద్ధ ప్రియబులరాలువ ఎందుకు ఇంట్లో మనం సెలుబట్టుకోవాలండి ఎందులో మెడలో ప్రియుడరా జపమాల గాని ఒక సుల మనం ధరించాలండి ఎందుకో సెలవు మన చేతుల్లో ఉండాలని ప్రియపడ్డారా ఈ పరిశుద్ధ సెలవు మీదనే యేసుక్రీస్తు అధికారులను దురాత్మలను సైతలన్నిటినీ అంట కొట్టి తన విజయాత్ర సాధించాడు ఒకే ఒక వచనం విందాం కుళశాసన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు పదిహేను రెండు వచనాలు విందామా వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణమును గాని మనకు విరుద్ధముగాను ఉండిన పత్రమును ఆయన తన శిలువ మరణము ద్వారా మనకు అడ్డము లేకుండా తొలగించెను ఆ శిలువ పైన క్రీస్తు ప్రధానులను అధిపతులను నిరాయిదులను చేసెను వారిని బందీలుగా చేసి తన విజయయాత్రలో నడిపించి అందరకును ఆయన బహిరంగంగా ప్రదర్శించును ప్రజలు మనం ఎందుకు ఈ సిలువ స్వరూపం ధరించాలంటే ఎందుకు ఇంట్లో పెట్టాలంటే అది చేతిలో కావాలంటే ఈ సిలువ స్వరూపం చూస్తే భయపడతాడు సైతాన్ ఉనికి పడతాడు ఎప్పుడు నీవు మొదటి మెట్టు ఎక్కినప్పుడే పాపం చేస్తూ పాపసుఖాలు అనుభవిస్తూ నీవు ఒక్క సెలవ కాదు రెండు చేతులు రెండు పట్టుకో నడవదు నీ ఇల్లంత సెలవ నీవు వెలాడిచ్చు నడవదు దీనికి ఎప్పుడు శక్తి వస్తుందంటే ఆ సెలవ పట్టుకున్న యోగ్యత నీకు ఉండాలి సైతాను వెళ్ళిపో అని చెప్పగలిగే దమ్ ఉండాలి నీకు ఎప్పుడు దమ్ము వస్తుంది పాపం నీలో లేనప్పుడే దేవిని బిడ్డగా నువ్వు మారినప్పుడే దానికి ఆయన రెండవ ఆయుధం యేసు క్రీస్తు సెలవ అందుకు మీరు గమనించారేమో ప్రియ సహోదరి ప్రియ సహోదరు దయ్యాన్ని వెళ్ళగొట్టే బంధన విడుదల ప్రార్థన చేసినప్పుడు గమనించండి నా చేత చూడండి ఇది యేసు క్రీస్తు ప్రియులరా బంధన విడుదల ప్రార్థన సేవకులు చేసినప్పుడు పుణీత బెనడిక్ట్ గారి ఒక సెలవు ఉంది ఒక క్రాస్ ఉంది అది ఇది ప్రియులరా ఇది బెనడిక్ట్ క్రాస్ ఇటువంటి బెనడిక్ట్ క్రాస్ సైతాన్ని వెళ్ళగొట్టే విడుదల పరిచయం చేసే సేవకుల చేతిలో ఉంది ఇది ఎందుకంటే ఇది ఎత్తి ఇప్పటి ఇక సైతాను అక్కడ ఉండడు ఉండలేడు కూడా ఇది తెలుసుకోవాలి రెండవ ఐతం మూడవది విడలరా యేసు క్రీస్తు పరిశుద్ధ రక్తం ఏశు క్రిస్తు పరిశుద్ధ రక్తం మనం ఇందాక చదువుకున్నాం అది ఏమని ఏషు క్రిస్తు పరిశుద్ధ రక్తములు ఒక వ్యక్తి కడుగబడినప్పుడే మన పాపములన్నీ పోతాయి ప్రియులరా మనం మొదటి మొదటిో హాను ఒకటో ధ్యానము తొమ్మిది వచ్చిన చదువుకున్నాం ఇందాక అందులో మళ్ళీ చదువుటం లేదు అదేంటంటే ప్రియులరా యేషు క్రిస్తు రక్తం అనేటువంటి ఆ తీర్థ జలము రక్తము ప్రియులరా ఈ డెలివరెన్స్ ప్రే చేసినప్పుడు నేను వాళ్ళ మీద చల్లిస్తే ఒక వ్యక్తి మీద ఆసిడ్ పోస్తే ఎలా చేస్తారండి పాముల మీద కరోసినోయలు పోస్తే ఏం చేస్తుంది పాము మీరు చూశారేమో పాము మీద నీవు కరోసినోయలు పోయండి పాము మీద కరోసినోయలు పోస్తే ప్రియులరా దాని శరీరం అంతా యాసిడ్ పోషినట్లు మారిపోతుంది మనిషి మీద యాసిడ్ ఎట్లా చేస్తాం మనం అలాగే దయ్యం పట్టే ఒక వ్యక్తి మీద యేషు రక్తం చిలకరించటం అంటే రక్త ప్రార్థన చేయటం అంటే ప్రభువా నీ రక్తం చిలకరించమని మనం ప్రార్థన చేస్తే మూడవ అధికారం ఇదే మూడవ శక్తి ఇదే రక్తం రివిలరా వడక నడిపిస్తూ ఉన్నప్పుడు బంధన విడుదల ప్రార్థనలో ఒక మంచి పాట ఉంది యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము ఈ పాట మీకు తెలిసి ఉండవచ్చు పిల్లరా ఈ పాట పాడుతుంటే ఎలా ఎగిరి పడతారో నేను చూశాను కళ్ళ ముందు పెడలారా ఏ ఆ ప్రార్థన ఏ శిరక్తం ఆ పాట పాడత చాలు ఎగిరి ఎగిరి పడతారు మనుషులు కొంతమంది ఆ వడకంలో ఈ బంధన నడుస్తు నడుస్తున్న ఆ హాల్ నుంచి పారిపోతారు బయటికి మూసేసిన తలుపులు కుక్కలాగా ఇలా అటాక్ చేస్తూ ద్వారం తెరవటానికి పారిపోతారు హోల్ నుంచి బయటకి ఈ యేషు రక్తమని పాట పాడతా చాలు రక్తమని పాత్ర చేస్తా చాలు ప్రివులరా యేషు క్రిస్సు అధికారం నువ్వు నేను పొందటానికి ఆయన మనకిచ్చినటువంటి అధికారమే మూడవ ఆయుధమే ఎందుకు గిరిలో ఆ కల్వరి సెలవుపై ఆయన తన సొంత రక్తమే ధారపోశాడు అది మూడవ అధికారం నాలుగోది పిడ్లారా యేష్ క్రీస్తు ఆత్మయు జీవము కలిగి ఉన్న దేవుని వాకు ప్రిలరా వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు సైతాను వాక్యం వినలేడు చూడండి యేషు క్రీస్తుని మూడు సార్లు సైతాను శోధించాడే ఆ సైతన శోధన ఎలా జయించాడు మనం అది కూడా మనం చదువుకున్నాం ఇంతాక అందువల్ల మన మన చదవటం లేదు మీరు మతయు శోదం నాలుగవ అధ్యాయం లోక నాలుగు చూడండి అక్కడ యేసుకృసు ఏం చెప్పలా ఇట్లు రాయబడి ఉన్నది ఇట్లు రాయబడి ఉన్నది ఇట్లు రాయబడి ఉన్నదని చెప్పి ప్రియులరా లేఖనములో రాయబడినట్లుగా ప్రవక్తలు బలికినట్లుగా దేవుని వాక్యాన్ని ఎత్తిపట్టి మాత్రమే ఏశుకృ సైతాన్ని వెళ్ళగొట్టాడు ప్రిబులరా సైతానికి నీపై అధికారం కాదు నీకు సైతానికిపై అధికారం కలగాలంటే ఏ శుక్రుసు అప్పోసును ఏమని చెప్పి పంపించారు మీరు వెళ్ళి సకల జాతి జనకు సువార్త బోధించుడు నా నామం పేరిట నా అధికారం పేరిట ప్రియుళ్ళరా వాక్యానికి శక్తి ఉన్నది మీరు ఆ వాక్యం చదువుకుంటే చాలు కొన్ని వాక్యాలు బాయహాటు చేసుకుంటే నేర్చుకుంటే చాలు ఆ వాక్యం ఎత్తిపట్టి ప్రే చేస్తే చాలు ప్రియులరా ప్రార్థనకి బలం కావాలంటే నీ ప్రార్థనలో కొన్ని దేవుని యొక్క వాక్యము బాయహాటు చేసుకొని ప్రే చేయండి ఉట్టిగా ఏదేదో ప్రార్థన కాదు ప్రార్థనకి ఎప్పుడు బలం వస్తుందంటే నీ మాటకి ఎప్పుడు బలం వస్తుందండి ప్రి ఆ మాటల నీ మాటలాగా ఏదోదో లా బాబాబా అని చెప్పటం కాదు అది మనిషి మాట మనిషి మాటలకి శక్తి బలం ఉండదు వాక్యమెత్తిపట్టి ప్రే చేయండి వాక్యం ఎత్తిపట్టి ప్రే చేయండి ఇప్పుడులారా ఆ వాక్యం ఎత్తిపట్టి ప్రే చేస్తే ఆ వాక్కు నీ వాక్ కాదే ఆ వాక్ మీ అమ్మ నాన్న చెప్పేది కాదే మనుషులు మాట్లాడే మాటలు కాదే అది ఎవరి మాట దేవుని మాట అందులో శక్తి ఉంది అందులో బలం ఉంటుంది అందులో ఆత్మ ఉంది కాబట్టి నీకు అధికారం కావాలంటే నీకు బలం కావాలంటే నీకు శక్తి కావాలంటే నీవు చేసిన ప్రార్థనలో దేవుని వాక్్యమెత్తిపట్టి ప్రే చెయ్యి దేవుని వాక్యమెత్తిపట్టి గద్ద ఆదిలో వాక్కుండును వాక్కు దేవుని వద్ద ఉండును ఆ వాక్కే దేవుడై ఉండును యోహాను ఒకటి ఒకటి పలికిందంటే ఈరోజు నువ్వు ఎత్తిపట్టిన వాక్కు ఆ వాక్కే అది వింటే సైతాను ఉనికి పడతాడు అందరికీ కావాలి అధికారం అందరికి కావాలి బలం సంతోషం చేయండి రోజుకి ఒక్క దేవుని వాక్ అయిన చేసుకో వాక్యం చదువు నాచురలీ ఆటోమేటికలీ అధికారం వస్తుంది బలం వస్తుంది ప్రియ సహోదరి ప్రియ ప్రైజ్ సహోదల ప్రియులారా ఐదవది ఐదవది ఏంటంటే పరిశుద్ధాత్మ అగ్ని పరిశుద్ధాత్మ అగ్ని ప్రియ సహోదరి ప్రియ సహోదరులరా అప్పలో రెండవ అధ్యాయము ఒకటి నుంచి మనము నాలుగు ఐదు వరకు చదివితే పందో కోస సంఘటన బైబుల్లో ఉంది అది మీ అందరికీ తెలుసు కాబట్టి చదవట్లేదు ప్రియులరా అగ్ని జ్వాలకగా వారిపై ఆత్మ దగ్గి వచ్చను మీరు అనుకుంటారు సరే అప్పుడు దేవుని ప్రణాళిక ప్రకారము అపోస్తులు కలిసి ప్రార్థించినప్పుడు అభిషేకం వచ్చింది అగ్ని దిగి వచ్చింది ఇప్పుడేంటి అగ్ని వస్తుందా ప్రియులరా వస్తుంది వస్తది ఒక ఉదాహరణ చెప్తాం ఒకరోజు ధ్యాన వడకములో నేను పేరేం చెప్పను ఎందుకంటే అది చెప్పడం మంచిది కాదు కమ్మమ్మ నుంచి బిడ్డలారా దయ్యం పెట్టే ఒక అతను వచ్చాడు ఆయనకి రెండు ఉన్నాయి ఒకటేంటి ఆయన హెచ్ఐవి పాజిటివ్ అంటే ఎయిడ్స్ అనే మాట హెచ్ఐవి ఎయిడ్స్ పాజిటివ్ ఆయనకి నెంబర్ వన్ నెంబర్ టూ వీడికి దెయ్యం పట్టింది వీడు వడకానికి వచ్చాడు వడకానికి పిల్లల మూడవ రోజు దయ్యాన్ని వెళ్ళగొట్టే బంతన విడుదల ప్రార్థన ఉంది నేను ఈ బంతల విడుదల ప్రార్థన చేస్తూ ప్రియుడరా ఈ దయ్యం పట్టే ఆ మనిషి తల మీద గమనించండి అప్పుడు ఈ నేను ఈ బంతన విడుదల ప్రార్థన చేసినప్పుడల్లా నా చేతిలో ఇటువంటి ఒక బెనడిక్ట్ అండ్ క్రోస్ ఉంది నేను ఆయన తలపై ఈ సెలవు పెట్టి నేను పరిశుద్ధాత్మ అగ్ని కోసం ప్రే చేశాను ప్రియులరా ఇది నా సొంత జీవిత సాక్ష్యం నా టీం మెంబర్స్ దానికి సాక్షుడు ఈ సులువ వాడ తల మీద పెట్టి పరిశుద్ధాత్మ అగ్నిలో ఈ దయ్యము కాలిపోవును కాని కానీ ప్రే చేస్తూ ఉండే ప్రిబిలరా ఈ మనిషి పేదగా అరవటం ప్రారంభించాడు పెద్దగా అరుస్తూ సామే సామే నా తల మండిపోతుంది సామే అంటున్నాడు ఏమన్నాడు వీడు సామీ సామీ నా తల మండిపోతుంది సామీ నేనేంటి నిప్పంటించానా వాడ జుట్టు మీద నేను నిప్పంటించానండి నేను పెట్టానా అండి నేనేమైనా మంటుతున్న కొన్ని కనుకలు తీసుకొచ్చి పెట్టానా వాడ మీద ఏం చేయలేదే పరిశుద్ధాదం దేవా నీ ఆత్మ అగ్నితో వీటిలో ఉన్న సైతాను కాలిపోవునుగా కానీ కేవలం చేతులు పెట్టి రెండు మూడు నిమిషాలే ప్రే చేశా అప్పుడే పెద్ద ఎత్తున అంటే నిజంగా ఇలా మంటలో ఉన్న మనిషి ఎలా మాడిపోతారో అగ్ని కాలుత్తుకుండా ఎలా బాడీకి ఆ వేదన నెప్పిస్తూ ఉంటుందో అచ్చట్టు అలాగే అగ్ని ఆహా ఓ సామే నా తల మండిపోతుంది సామే ప్రియులరా అలా ప్రే చేశాను ఇలా తిరిగి 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 ఢమ్ కింద పడ్డాడు అమ్మాయిలు ఇలా డాన్స్ వేస్తారు అలా ఇలా తిరిగి తిరిగి హో హా హో అంటూ తిరిగి తిరిగి పడ్డాడు పరిశుద్ధాత్మ అగ్ని కోసం ప్రే చేశాను నా అనుభవం చెప్తున్న బ్రీ వీళ్ళ కథ చెప్పట్లా ఎందుకు యేసు క్రిసు సెలవుపై మరణించింది ఊర్క కాదండి సెలవులో మరణించినది పనికి రాని పని కాదు ఎందుకండి ప్రపంచంలో అధిక సంఖ్యలో మనుషులు క్రిసి నమ్ముతున్నారు భారతదేశంలో ఒకవేళ క్రైస్తవుల సంఖ్య తక్కువ ఉండవచ్చు లోకవ్యాప్తంగా తీసుకోండి లోకవ్యాప్తంగా తీసుకుంటే అత్యధిక సంఖ్యలో మనుషులు ప్రజలు ఏశ క్రిసి నమ్ముకున్న వాళ్ళే ప్రియ సహోదరి ప్రియ సహోదరరా ఆ అగ్ని ఉంది ఇది వాస్తవం అందువలన గమనించండి ఐదు ప్లస్ వన్ ఈ ఆరు ఏంటి ఇది ఆరు నెంబర్ వన్ పాప సంగీర్తనం చేసి అన్ని పాపాలు ఒప్పుకొని పాపానికి సైతానికి నీ ఎటువంటి యాజమాన్యత్వం లేకుండా శరీర మనస్సు ఆత్మలతో కావలసిన నిర్మలత్వం పరిశుద్ధతలో ఉండటం ఇది మొదటి ఓకే అది ఒక ఆయుధం కాదు అది కావలసిన ప్రిపరేషన్ తయారవ్వటం చెప్పండి దేవవర చేత నిండిన మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భాఫల చేసు ఆశీర్వదింపబడిన వారు అగ్ని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమె నేను ఇందాక చెప్పాను కదా మొదటిది ఇది ఆయుధం కాదు అది మన ప్రిపరేషన్ ప్రిపరేషన్ అది చేసుకొని తర్వాత మనకు ఐదు ఆయుధాలు ఉన్నాయి కృషి నామం ఒక ఆయుధం ఏషు క్రస్సు సిల్వ రెండవ ఆయుధం ఏషు రక్తం మూడవ ఆయుధం వాక్యము నాలుగవ ఆయుధం క్రీస్తు పరిశుద్ధాత్మ అగ్ని ఐదు ఆయుధాలు ఐదు ఆయుధాలు ఈ ఐదు ఆయుధాలు ఎత్తి పట్టుకుంటే ఖచ్చితంగా నీకు ఆయన శక్తి ఇస్తాడు ఆయన బలం నీకు ఇస్తాడు ఆయన అభిషేకం నీ పైకి వస్తుంది నీవు ఖచ్చితంగా సైతాన్ని వెళ్ళగొట్టే ఓడించే వాడిపై అధికారం కలిగే వ్యక్తిగా నువ్వు మారతావు ఇది నువ్వు చేయటం సిద్ధంగా ఉన్నావా ఇది చేయగలిగితే ఖచ్చితంగా ఆ శక్తి బలమును పొందుకుంటావు చివరికి నేను ముగించే ముందు ప్రివిలరా శక్తిని పోగొట్టుకోవటానికి ఇంకా ఐదు బలహీనతలు ఉన్నాయే ఉన్న శక్తిని ఉన్న బలహీనతలను ఉన్న అతికారాన్ని పోగొట్టడానికి ఐదు ఉన్నాయి ఈ ఐదు దయచేసి చేయవద్దు నీ జీవితంలో ఉంటే ప్రివిల నేను ఇప్పుడు చెప్పినప్పుడు మెల్లె మెల్లె మెల్ల మెల్లె ఒక్కొక్కటి ఒక్కొక్కటి వదిలిపెట్టు ఒకటి నేను వాళ్ళు చెప్పాను అదేంటంటే పాపం నీ జీవితంలో ఉండరాదు పాపం జీవితంలో ఉండరాదు ఒకవేళ ఉంటే వెంటనే పాప సంగతనం చేసుకుని ఈ పాపాలన్నిటి నుండి బయటపడాలి ఇది చెయ్యకూడదు ప్రివాళ్ళరా మీరు బాగలేక డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్లకు మందు రాసేస్తాడు అంతే మాత్రం కాదండి ఈ మందు సరిగా పనిచేయాలంటే కొన్ని పథ్యము కూడా చేయమంటారు కదా అండి మందు తాగేవాడైతే అయ్యా నీవు మందు తాగడం ఆనేజ్ పొగ తాగేవాడంటే రే ఇదిగో నీవు ఈ పొగ తాగవద్దు లేకుంటే ఈ మందు వల్ల నీకు లాభం ఉండదు అంటారు కొన్ని మందులు వాడితే డాక్టర్ ఏమంటారు ఇదిగో చికెను మట్టను ఇవన్నీ నీవు తినవద్దు అంటారు ఇప్పుడు మా ఫాదర్ ఒకటికి ఒక ఫాదర్కి బాగలేదండి మా ఫాదర్కి ఒక ఫాదర్కి బాగలేదు క్యాన్సర్ వచ్చింది ఈ క్యాన్సర్ వలన ప్రిమిళరా ఆయనకి రేడియేషన్ నడుస్తూ ఉంది రేడియేషన్ నడుస్తూ ఉంటుంది అలాగే కీమోథెరాపీ నడుస్తూ ఉంటుంది డాక్టర్ని చెప్పాడా ఫాదర్కి ఫాదర్ గారండి మీరు నూనె వాడవద్దు మీరు ఎటువంటి సోపు వాడవద్దు మీరు టవెల్తో మీ శరీరం గట్టిగా తుడుచుకోవద్దు ఎందుకండి మీరు మీ తల మీద నూనె అస్సలు వాడవద్దు ఎటువంటి స్నానం చేయడానికి సోపు వాడవద్దు మీరు మీ శరీరాన్ని తల మరీ ముఖ్యంగా గట్టిగా నీవు టబులతో రుద్దవద్దు మెల్లగా లైట్గా ఆ నీళ్లు మాత్రం పోవటానికి లైట్గా చేసుకో ఇది ఎందుకండి ప్రియులరా ఆ మెడిసిన్కి ఆ ట్రీట్మెంట్కి ఎటువంటి డెఫినెట్లీ ఒక ప్రొటెక్షన్ కావాలి అలాగే నీకు ఏ శుకృష్ణపడి శక్తి పనిచేయాలా అతికారం పనిచేయాలా బలం పనిచేయాలా ఇప్పుడు చెప్పబోయి ఐదు కార్యాలు వద్దు బంద్ చేసే సిద్ధంగా ఉన్నావా ఐదు కార్యాలు బంద్ కేల్కతం దుకాన్ బంద్ ఒకటే పాపం వద్దు రెండవది ప్రియులారా చాలామందికి ఇంగ్లీష్లో ఇగ్నరెన్స్ అంటారు అంటే జ్ఞానం లేదు జ్ఞానం లేదంటే ప్రియులారా వాక్యం చదవటం లేదు బైబిల్ చదవటం లేదు నువ్వేం చెయ్యాలి బైబిల్ చదవటం స్టార్ట్ చెయ్యి మూడవది ప్రియులారా విశ్వాసం లేకపోవటం విశ్వాసం కావాలి విశ్వాసం నిలబడాలి మూడో బిళ్ళరా భయం 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 ఉణుకు భయం ఆయుధమే భయపడకూడదు ఎవరు భయపడతారు పాపం చేసేవాడే భయపడతారు ఐదవది బిరి ఏంటి నువ్వు ప్రార్థన చెయ్యటం లేదు ఈ ఐదు ఇది నువ్వు చెయ్యటం లేదంటే స్టార్ట్ చేయి స్టార్ట్ చేయి మళ్ళా చెప్తున్నా ఐదు లిస్టు ఐదు ఆయుధాలు వెరీ గుడ్ దానికి విరుద్ధమైన ఐదు బలహీనతలు ఒకటి పాపం వద్దు రెండవది జ్ఞానం కలిగి ఉండేలాగున నువ్వు చెయ్యాలి అంటే అజ్ఞానులుగా ఉండవద్దు అజ్ఞానులుగా ఉండవద్దు మూడవది అవిశ్వాసివై ఉండవద్దు విశ్వాసం కలిగి ఉండాలి నాలుగవదిగా భయపడుతూ ఉండొద్దు భయం కలిగి ఉండొద్దు ధైర్యం కలిగి ఉండటం ఐదవదిగా భయపడినారా ప్రార్థన లేకుండా ఉండొద్దు ప్రార్థన చెయ్యాలి ఐదు వాయుధాలు ఐదు జాగ్రత్తలు ఈ ఐదు ఐదు పతి నువ్వు చేయగలుగుతావా చేస్తే యేసు క్రీస్తు నుండి శక్తి ప్రభగించబడును ఆమెనే మళ్ళా ఐదు వాయిదాలు ఏంటి యేసుక్రీస్తు నామం యేసుక్రీస్తు వాక్యం

ఇది మర్చిపోదు ఇంకా ఐదు జాగ్రత్తలు ఐదు జాగ్రత్త ఏంటి చెప్పండి పాపం వద్దు పాపం వద్దు చెప్తారా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 అజ్ఞానులై ఉండవద్దు అవిశ్వాసివై ఉండవద్దు భయపడవద్దు ప్రార్థన చేయకుండా ఉండవద్దు ప్రైజలు ఐదు కార్యాలు మీ ఎడమ చేతికి ఐదు వేళ్ళున్నాయి ఈ ఐదు వేళ్ళు చూసినప్పుడల్లా ఇది గుర్తురావాలి చెప్పండి గట్టిగా నాతో పాటు అందరు కలిసి పాపం వద్దు పాపం వద్దు అజ్ఞానివై ఉండవద్దు అజ్ఞానివై ఉండవద్దు అవిశ్వాసివై ఉండవద్దు అవిశ్వాసివై ఉండవద్దు భయపడవద్దు భయపడవద్దు ప్రార్థన రహితుడై ఉండవద్దు ప్రార్థన రహితుడై ఉండవద్దు ఐదు ఆయుధాలు ఐదు జాగ్రత్తలు ఇది నువ్వు చేస్తే కల్వరి సెలవపై మరణించిన అధికారం అపోస్తులకి ఆయన ఇచ్చిన అధికారం తప్పకుండా నువ్వు ఖచ్చితంగా పొందుకుంటావు నేను రాసిస్తానండి నేను మీకు రాసిస్తా ఇది ఖచ్చితంగా మీరు పొందుకుంటారు మీ ఇంటికి సైతం రాడు మీ దరిదాపుకి రాడు ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుంటా ప్రభు నదేవా నువ్వు ఎంతో గొప్ప వాడవయ్యా పాపం వలన అన్ని పోగొట్టుకొని వేదనలోను బాధలోను రోగములోను రకరకాల సమస్యలతోనూ పైసారికి బంధకాలతోనూ ఉన్న మాకు నీ సెలవుపాట్ల మరణగుత్నం ద్వారా అన్ని ఆయుధాలు ఇచ్చావు మాకు శక్తి ఇచ్చావు బలం ఇచ్చావు అధికారం ఇచ్చావయ్యామెకి స్తోత్రం ఈరోజు ఈ వాక్యాన్ని ఆలగించిన ఈ బిడ్డలు ఒక్కొక్కరి కోసమే ప్రార్థిస్తున్నా అపోస్తులకి నీవు అధికారం ఇచ్చినట్లు అప్పోస్తులకి శక్తి ఇచ్చినట్లు వారిని అభిషేకించినట్లు ఈ బిడ్డల్ని కూడా అభిషేకించండి వారి కుటుంబము నుండి కుటుంబ సభ్యుల నుండి సైతాన కార్య అన్నిటిని వెళ్ళగొట్టి మీకు తగిన బిడ్డలుగా మార్చమని యేసు క్రీస్తు పరిషత్తు నామములో అడిగి వడుక్కొంచున్నా తండ్రి ప్రియ సహోదరి అర్పణ సమయము మీరు పెట్టచ్చిన పరిషత్ బలిపూజ ఉద్దేశ రక్ష్యాల కోసం మేము ప్రార్థిస్తున్నాం అలాగే ఆన్లైన్లో మీరు మీ అందరి ప్రార్థనలు విన్నపాలు మనసులో తలంచుకుంటూ ఈ బలిలో కానుకగా మీరు అర్పించండి సహోదరి సహోదరులారా మనం అర్పించి ఈ బలి సర్వశక్తి గల పెదైన సర్వేశ్వరునికి అంగీకారమనటులా ప్రార్థించుదము ప్రభు తన నామస్తు మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని గాక ప్రియ సహోదరి సహోదరులారా చేతులు జోడించి ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం మీరు వేల మంది ఆన్లైన్లో ఈ మాసంలో పాల్గొంటున్నారు వాక్యాన్ని వింటున్నారు మీ అవసరాలు మీ కోరికలు ప్రార్థనలు ప్రవశనలు సమర్పించండి అలాగే ఈనాడు పరిశుద్ధ బలిభుజ పెట్టించిన వారు మీ అందరి ఉద్దేశ లక్ష్యాల కోసం ఈ బలిని అర్పిస్తూ ఉన్నాం ఈ పరిశుద్ధ బలిపీడ మీద ఈరోజు మనము వదిలిపెట్టవలసినటువంటి ఐదు కార్యాలు ఉన్నాయి ఈ ఐదు వదిలిపెట్టడానికి కావలసిన శక్తిని బలం కావాలని చేయండి నెంబర్ వన్

ఇప్పులారా సైతాన్ని మీలో ప్రవేశించటానికి ఏమైనా మార్గం ఉంటే అవి అన్నీ వదిలిపెట్టాలి కావలసిన విశ్వాసం లేకపోతే మీ అవిశ్వాసం వదిలిపెట్టాలి దీనికి విరుద్ధమైనటువంటి కార్యాలే చేయాలి అదేంటంటే పాపం చేయకుండా పుణ్యం చేయాలి అవిశ్వాసి కాకుండా విశ్వాసం కలిగి ఉండాలి భయం పడకుండా ధైర్యం కలిగి ఉండాలి ప్రార్థన చేయకుండా తిరగటం కాదు ప్రార్థన మనం చేయాలి త్రిపుల్లరా దీనికి నీకున్న శోధనలు బలహీనత ఏవైతే ఉన్నాయో అన్నిటినీ ఈ కానుకగా అర్పిస్తాం తన ఆత్మ ద్వారా నీకు శక్తిని బలం ఇవ్వాలని పరిశుద్ధమైన జీవితం జీవించటానికి కావలసిన కృప ప్రసాదించమని ఈ బలిలో మనం ఉన్నాం ఈ మా ప్రార్థలన్నిటినీ మా నాదృ క్రి పరిశుద్ధ నామములో అడిగి వడ్కు మీ మనస్సు మీ మీ ప్రార్థనలను మీ అర్పణలను ఉన్నతమునక్కు వైపు త్రిప్న్నాము మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము ప్రభున పావన పాత సర్వశక్తి నిత్య సర్వేశ్వర మేము ఎల్లప్పుడూ చోటును మీ కృజిత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము ఏలైనా ఆయన తన జన్మము ద్వారా పాపములో పడిపోయినటువంటి మానవుల పాత స్వభావము నూతనీకరించును తన సెలవు పాటల ఫలితమున మా పాపములను తుడిచివేసను మరణమును జయించి పునరుద్ధానుడై నిత్య జీవ మార్గము మాకు మరలా తెరచను నీవు అపోస్తులకు ఇచ్చినటువంటి ఐదు ఆయుధాలు ఏ వాక్యము ఏ నామము ఏ రక్తము ఏ శుక్రస్సు సులువను ఏ ఆత్మ అధికారముతోనూ శక్తితోనూ సంఖమును బలపరి నడిపిస్తూ ఉన్నావు కావున దూతులతోనూ అధిదూతులతోనూ భద్రాసులతోనేకమై నిరంతరము మీ గొప్ప నామమును సన్నతి చేయుట ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి మా హోసాన ప్రభు ధన్యులు నామేం చేయవాలి పరిశుద్ధాత్మ ప్రభావ కోసం మనం ప్రార్థిస్తున్నాం ఆ పరిశుద్ధాత్మ శక్తి నిన్ను ఆవహించాలని నీ ఇంటికి రావాలని నిన్ను పూర్తిగా అర్పించుకుని ప్రార్థన చేయండి పిత మీ నిజముగా పరిశుద్ధులు మీ సృష్టి అంత మిమ్మల్ని శృధించుట యుక్తము ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావము వలన సమస్తమును జీవం పూసి పవిత్రపరచుచున్నావు ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచున్నారు కావున ఏలిన వారా ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము మీ పరిశుద్ధ ఆత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతి మాలుక్కునుచున్నాము ఈ విధమున ఇది మానాదుడును మీ కుమారుడునైన ఏసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను మీకు నెరవేర్చుచున్నాము వారు పట్టుపటుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమో నందుకుని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్థుతించి తృ శిష్యులక్కిచ్చుచూ ఎట్లని మీరందరు దీనిని తీసుకొని భుజంపుడు ఏలయన ഇത് മീക്കൊരക്കു അപ്പഗിംപടന ശരീരമോ ആ വിധമുഗനി భోజనానందరము పాత్రమునందుకుని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్థుతించి శిష్యులకిచ్చుచూ ఎట్లని మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చెయుడు ఏలయన ఇది నూతన నిత్యని మంతన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునక్కై సిల్వలు ధారవో

మేము నీ మరణమును ప్రకటించము నీ ఉత్నమును చాటిదము నీవు మరలా వచ్చి వరకు వేచిందు కనుక తండ్రి యేసుక్రీస్సులో పాటల మరణమును ఉత్నమును స్మరించుచు జీవితము సొగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము మీ సమకును మోకరించి మరొక రోజు ఈ పరిశుద్ధ అర్పించే అవకాశం మీరు మగ ప్రసాదించినందుకు మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము ఏసుక్రీసు శరీర రక్తములో పాలేవారుగా మమ్ము పరిశుద్ధాత్మలు అభిషగించబడి నీ అధికారమును నీ శక్తిని మీ బలమును పొందగలుగుదము గాక ఏలినవారా ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను క్యాంపకు ముంచుకునము మా ఫ్రాన్సిస్ జగద్గురువును తుమ్మ బాల పీఠాధిపతిని తదితర పీఠాధిపతులు గురువులు మఠగున్యులు నీ సేవకులు సేవకురులందరూ నీ ఆత్మ వరములను ఆత్మ ఫలములు పొంది సంఖాన్ని నడిపించే నాయకులుగా మరుణుగాక్క ఉత్న ఒకదమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మా కుటుంబాల్లో చరుణం చనిపోయిన వారందరి ఆత్మవిశ్రాంతి కోసం మేము ప్రార్థిస్తున్నామయ్యా కరోనా మహమ్మారిలో చనిపోయిన లక్షల మంది ఆత్మవిశ్రాంతి కోసం ప్రార్థిస్తున్నాం మా తల్లిదండ్రుల ఆత్మవిశ్రాంతి కోసం ప్రార్థిస్తున్నా ఈ ఆన్లైన్ మాసులో పాల్గొన్న బిడ్డలందరి కుటుంబాల్లో చనిపోయిన ప్రతి ఒక్కరి ఆత్మను కనుక్పెట్టి ఉద్ధరి స్థలము నుండి అట్టే సౌభాగ్యం మనకు వారసులుగా చేయమని ప్రార్థిస్తున్నాం మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లిగా మరియు మాతతోనూ ఆమె భరత్ అయినప్పుడు యజపు గారితోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవులు భాగంది చేయము మరి ముఖ్యంగా ఈనాడు పరిశుద్ధ పరిపూజ పెట్టించిన కుటుంబ సభ్యులందరి విన్న పాలనో ప్రార్థనలు మీ దివ్య సన్నకి చేరునగాక ఈ మా ప్రార్థనలు మా నాదు శుక్రేశ్వరిశుద్ధ నామములో అడిగిపడుకునిచున్నాం తండ్రి ఆమె ఇప్పుడు రవక్క నిమిషం నిశ్శబ్దంగా మా ముత్తంగి మా యొక్క మసీజ్ సెంటర్ టీం మెంబర్స్ కోసం మీరు ప్రార్థన చేయండి మధ్యస్థ ప్రార్థన వీరుల కోసం ప్రార్థన చేయండి అలాగే ఎంతోమంది మంది ఆన్లైన్లో మాకు గ్రూపులో చేరి ఉదయం మూడు గంటల నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆ జమాల ప్రార్థన చేస్తున్న మధ్యస్థ ప్రార్థన చేస్తున్న ప్రతి వ్యక్తిని ప్రతి కుటుంబాను దేవుడు కాపాడాలని వారిపై మేలైన అభిషేక వరములు కృంబరించాలని వారిని సైతాను అపవాద నుండి సంరక్షించమని ప్రార్థిస్తాం వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తిగల పితయైన ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు మీకే

శిష్యులకి అధికారం ఇచ్చిన యేసు క్రిస్తు ప్రార్థన భక్తితో ప్రార్థించుకుందాం పరలోకమందున్న మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడిన గాక నీ రాజ్యం వచ్చిన గాక నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేనుగాక నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికి అనుగ్రహింపు మా యుద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము మమ్మ శోధన ఎందు ప్రవేశింపనివ్వక నుండి మమ్మ రక్షింపము ఏలిన వారా అన్ని కీడలని మమ్మ రక్షిపము మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము మీ అనుగ్రహం వలన మీ బిడ్డలందరినీ పాపము శోధన బలహీనతల నుండి అన్ని విధాల సైతాన చేతపడి మంత్రశక్తుల నుండి అవిశ్వాసము నుండి భయము నుండి అన్ని విధాల సైతాన కలిగించే కుతంత్రాల నుండి పూర్తిగా విడిపించమని ప్రార్థిస్తున్నా మీ మోక్షానందమును మా రక్షకుడు సుక్రీస్తు రెండవ ఆగమును అని మీ అప్పోసించున్న ప్రభుని యేసవా మా పాపములను బలహీడలను పాటింపక ఈ బిడ్లందరి విశ్వాసం వలన వారికి శక్తిని అధికారం బలమును దేవుని ఆత్మ ప్రసన్నత వలన శాంతి సమాధానమును అనుగ్రహించండి యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా యేసుక్రీస్తు శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితోనూ మీ కుటుంబాలతోనూ ఉండును మీ ఆత్మతోనూ ఉండును ఒకరికొకరు ప్రభు శాంతి సమాధానము చెప్పుకొందాము సర్వేశ్వర్ని గొల్లపిల్లా లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపుము సర్వేశ్వర్ని గొల్లపిల్లా లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపుము సర్వేశ్వరిని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేము ఇదిగో సర్వేశ్వరి గొర్రెపిల్ల ఇదిగో సాధారణమైన మనుషులను ఎన్నుకొని శక్తిని అధికారమును బలమునిచ్చి దయ్యములను వెళ్ళగొట్టడానికి స్వస్థత ఇవ్వటానికి అభిషేకం ఇచ్చిన యేసు ప్రభు ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందు యేసుక్రీస్తు శరీరము రక్తమును మనకు నిత్య జీవములు భాగం ప్రసాదించునుగాక ఆమె जीवाहारीकरिप्रसादं पारकिं क्षी रक्षनो लोकनरारे जनुलारामनु पञ्च प्रियुलारा लोकनारे जनुलारा प्रेमनु पञ्च प्रियुलारा आत्माहारं प्रेमाहारम् ప్రార్థించుదము ఎసయ్యా కలువరి సెలవుపై నీవు అర్పించిన ఆ యాగబలిని మరొకసారి అర్పించే అవకాశం మాకిచ్చావు నీవు మాకు ఇచ్చిన శరీరమును రక్తమును స్వీకరించి మేము నీ యొక్క పరిశుద్ధమైనటువంటి ఆత్మశరీరంలో బలం కాక సైతానిపై అధికారం కలగటానికి నీ నామం పేరిటను నీ వాక్యు పేరిటను నీ సెలవు పేరిటను నీ రక్తం పేరిటను నీ ఆత్మ పేరిటను ఈ మాసులో పాల్గొంటున్న ప్రార్థించిన ప్రతి ఒక్క బిడ్డకి శక్తిని బలం ప్రసాదించండి ఎటువంటి పాపానికి బానస్సులు కాకుండా దేవా వారి శరీర మనస్సు ఆత్మలయందు పరిశుద్ధులుగా జీవింతులుగాక ఈ మా ప్రార్థనలు మా నాదరుని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఏలిన వారి మీతోనూ ఉండునుగాక మీ ఆత్మతోనూ ఉండునుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత్త పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మందిని దీవించి సదా కాచి కాపాడి శక్తితో అధికారముతో నడిపించునుగాక సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము సర్వేశ్వరునికి వందనములు ప్రియ సహోదరి సూర్య సహోదరులరా ఆన్లైన్లో ఈ పరిశుద్ధ బలి భోజనం వాక్యపరిచర్యను కొనసాగించటానికి స్పాన్సర్స్ మాకు కావాలి స్పాన్సర్స్ ఉంటేనే ప్రియులరా ప్రతిరోజు దాదాపు ఐదు వేల రూపాయలు మాకు ఖర్చు అవుతుంది అందువలన మీరు పరిశుద్ధాత్మ ప్రేరణ కలిగి మీరు ముందుకు వచ్చిన ఎడల ఈ యొక్క కార్యాన్ని మేము కొనసాగించగలుగుతూ ఉన్నాం అలాగే స్పాన్సర్ చేసే వారి కోసం ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు మా గ్రూపు అలాగే పరిశుద్ధ బలిలో మేము మీ అవసరాల కోసం చేస్తూ ఉన్నాం అందువలన ఈ యొక్క ఆన్లైన్ ప్రోగ్రామ్ని వేలాది మంది విని వారు బలపడుతూ ఉన్నారు అభిషేకించబడుతున్నారు కాబట్టి మేము చేస్తున్న చిరు ప్రయత్నాలతో మీరు కూడా చేతులు కలుపుకుంటూ గొప్ప సువార్త పరిచర్య ఈ వాంచులైజేషన్ మనం చేయగలుగుతున్నాం దానికి మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం అలాగే మీ విన్నపాలు మీ ప్రార్థనలు మీ స్పాన్సర్షిప్ చేయాలనుకున్నప్పుడు రివలరా ఈ నంబర్లో మీరు కాల్ చేయండి మీ అవసరాల కోసము మేము ప్రార్థన చేస్తూ ఉంటాం దేవుడు మీ అందరిని దీవించనుగాక హెవ్ ఎ వండర్ఫుల్ డే అండ్ గాడ్ బ్లెస్ యూ